హాయ్ వన్ వెల్కమ్ టు చనల్ లాజిక్స్ ఈరోజు మనం క్లాక్స్ అనగా గడియారాలు అనే టాపిక్కి సంబంధించి ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ ఫోర్ గ్రూప్ టూ అలానే రైల్వే ఇలా వేరే వేరే ఎగ్జామినేషన్స్లో ఏవైతే క్వశ్చన్స్ వచ్చాయో ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం దానికి సంబంధించి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఎలా వచ్చాయి వాటిని మనం చాలా తక్కువ సమయంలో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా సాల్వ్ చేయాలనేది మీరు ఇప్పుడు నేను క్వశ్చన్ సాల్వ్ చేసినప్పుడు మీరు చూడొచ్చు అనమాట కావాల్సిన మీరు కూడా ట్రై చేసి ఆన్సర్స్ని కామెంట్ చేయొచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి సంబంధించి పీడిఎఫ్ ఏదైతే ఉందో ఆ పీడిఎఫ్ వచ్చేసరికి మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది మన టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసరికి మీరు కనపడుతుంది కదా ఇది మన క్లాస్ అనమాట ఈ లైవ్ క్లాస్ కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది అని కూడా చూడొచ్చు ఆల్రెడీ నేను మనం డైరెక్షన్ సంబంధించి ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ లో వచ్చిన క్వశ్చన్స్ అని కూడా డిస్కస్ చేశాము ఈ వీడియో మీరు చూస్తే కనుక దీని కింద మీకు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మీరు చూడండి దీని దీని కింద మీకు కనిపిస్తుంది కదా దీని కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనిపిస్తుంది ఈ లింక్ క్లిక్ చేసి మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు కనిపిస్తే కనుక చూడండి చందన్ లాయిస్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇదేమో యాప్ లింక్ ఇదేమో మనకి టెలిగ్రామ్ లింక్ చందన్ లాయిస్ టెలిగ్రామ్ లింక్ అనమాట ఈ లింక్ క్లిక్ చేసి మీరు ఆటోమేటిక్గా మీకు టెలిగ్రామ్ లింక్ ఓపెన్ అవుద్ది టెలిగ్రామ్ లోపలికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా అండ్ ఇంకోటి ఏమిటంటే లైవ్ సంబంధించి ఇంగ్లీష్ ఛానల్ కూడా సపరేట్గా ఉందన్నమాట ఆ ఇంగ్లీష్ ఛానల్ కూడా లింక్ ఇక్కడే ఉంచుకోండి ఇదిగోండి ఈ లింక్ అనమాట ఛానల్లో ఇంగ్లీష్ ఈ ఛానల్ క్లిక్ చేసి ఛానల్లో ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అనమాట ఓకేనా ఇంకా ఎలాంటి ఆలస్యం లేకుండా మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం క్లాస్ స్టార్ట్ చేయడానికి ముందులో మనకి జిఎస్కి సంబంధించి ఏ కోర్సులు అయినా సరే గ్రూప్ వన్ లెవెల్ జిఎస్ క్లాస్ అనమాట గ్రూప్ వన్ లెవెల్ జిఎస్ క్లాసెస్ ఈ క్లాసెస్ మీరు గ్రూప్ టూ రాసిన గ్రూప్ త్రీ రాసిన గ్రూప్ ఫోర్ రాసిన ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ రాసిన సరే ఏ సబ్జెక్ట్ అయినా సరే మీకు కేవలం నూట తొమ్మిది వందలకి అవైలబిలిటీ ఉంది అలానే మీకు అర్థమెటిక్ రీజనింగ్ అడ్వాన్స్ మ్యాక్స్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి ఇది మీకు కేవలం నాలుగు వందల తొమ్మిది వందల రూపాయలకి యాప్లు అవైలబిలిటీ ఉంది అలానే మీకు ఏపీఎస్సీకి సంబంధించి టీఎస్పీకి సంబంధించి ప్యాక్ ఈ ప్యాక్ లో మీకు వచ్చేసరికి మొత్తం అన్ని సబ్జెక్టులు కరవతాయి అన్నమాట గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎస్ఐ కానిస్టేబుల్ అలానే సచివాలయం ఇలా అన్ని కాంప్ ఎగ్జామ్స్ ఉపయోగపడే విధంగా అన్ని టాపిక్స్ ని అన్ని సబ్జెక్ట్స్ ని చేయడం జరుగుతుందనమాట ఇది కాంబో ప్యాక్స్ మీకు అవైలబిలిటీ ఉన్నాయి అలానే మీకు గ్రూప్ కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ పేపర్ వన్ సెపరేట్ కోర్స్ పేపర్ టూ సెపరేట్ కోర్స్ అవి కూడా మీకు అవైలబిలిటీ ఉన్నాయి అలానే మీకు ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి కంప్లీట్ కోర్సులు మ్యాథ్స్ పేపర్ గా ఉంది జనరల్ స్టడీస్ పేపర్ గా ఉంది ఇంగ్లీష్ పేపర్ తెలుగు పేపర్ అన్ని కూడా సపరేట్గా ఉన్నాయి అలానే మీరు బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే బ్యాంక్ కంప్లీట్ కోర్స్ ఎస్ఎస్సీ కంప్లీట్ కోర్స్ రైల్వే కంప్లీట్ కోర్స్ బ్యాంక్ ఎస్ఎస్సీ రైల్వే కాంబో ప్యాక్ ఐసెట్ కంప్లీట్ కోర్స్ ఇలా అన్ని మీకు అవైలబిలిటీ ఉన్నాయి మీరు ఏ కోర్సులో కావాల్సి ఆ జాయిన్ అవ్వచ్చు అనమాట ఇప్పుడు ఇంకా మనం ఎలాంటి ఆలస్యం చేయకోకుండా క్లాక్స్కి సంబంధించి గడియారాలకు సంబంధించి ఏవైతే ప్రశ్నలు వచ్చాయో ఆ ప్రశ్నల్ని ఎలా సాల్వ్ చేయాలనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు నేను సాల్వ్ చేయబోతున్నాను ఇక మీరు తెలుసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఆన్సర్ రావడం గొప్పతనం కాదు ఆన్సర్ని మనం ఎంత తక్కువ సమయంలో తీసుకొస్తున్నాం అనేది గొప్పతనం అనమాట ఓకేనా ఇప్పుడు నేను చేయబోయేది ఏమిటంటే కంప్లీట్ కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయను అర్థమైనా అండ్ ప్రతి ఒక్కరికి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ మర్చిపోద్దు మళ్ళీ రేపొద్దున మళ్ళీ రేపొద్దున మీకు రేపు ఈవినింగ్ సిక్స్ పిఎంకి మళ్ళీ రేపు ఈవినింగ్ సిక్స్ పిఎంకి మీకు లైవ్ ఉంటుంది ఈ సిక్స్ పిఎం లైవ్లో వచ్చి మీకు ఏమిటంటే నెంబర్ పజిల్స్ నెంబర్ పజిల్స్కి సంబంధించి ఏవైతే ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ అడిగారో నెంబర్ పజిల్స్కి సంబంధించి ప్రీవియస్ ఎగ్జామినేషన్లో అడిగిన అన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాను నెంబర్ పజిల్స్ సంబంధించి మీకు ఈజీగా అంటే ఈజీగా ఐదు మార్కుల నుంచి ఎనిమిది మార్కులు మీ ఎగ్జామినేషన్లో వస్తాయి అనమాట చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది ఈ టాపిక్ మీకు రేపొద్దున డిస్కషన్లో వచ్చుదన్నమాట రేపొద్దున మీరు ఎగ్జాక్ట్గా మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకల్లా మీరు లైవ్లోకి వచ్చేయాలి ఆరు గంటలుగా లైవ్లోకి వచ్చేయండి మర్చిపోకోకుండా ఈ గుడ్ న్యూస్ మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి ఎవరైతే యాస్ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్స్ రీసెంట్గా పడే నోటిఫికేషన్లు రాస్తున్నారో రాబోయే నోటిఫికేషన్లు రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇవి ఉపయోగపడబోతుంది అనమాట ఇప్పుడు క్లాక్కి సంబంధించి ఏమిటంటే నేను కంప్లీట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయను నేను జస్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఎలా అడిగారు వాటిని తక్కువ సమయంలో ఈజీగా ఆన్సర్ ఎలా పెట్టాలి అనేది మాత్రం నేను నేర్పిస్తాను మళ్ళీ మీరు అనుకోవచ్చు సార్ ఇది ఎలా వచ్చేసింది ఇది ఎలా మీరు ఈజీగా వేశారు ఇదేంటి నేను చాలా ప్రొసిడర్ చేస్తాను మీరేమో చాలా ఈజీగా ఆన్సర్ పెట్టేశారు ఎలా పెట్టేశారు అని మీరు అలా అనుకోకూడదు ఎందుకంటే ఎవరైతే క్లాసెస్ చూస్తున్నారో వాళ్ళకి ఇది ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది ఈ షార్ట్ ఎందుకు అప్లై చేసామని పూర్తిగా చాలా క్లియర్గా డీటెయిల్డ్గా బేసిక్ లెవెల్ నుంచి ఏ ఒక్క చిన్న పాయింట్ కూడా వదలకోకుండా అన్నీ కూడా చాలా క్లుప్తంగా మన పేడ్ క్లాసెస్లో పెట్టాము ఆ క్లాసెస్ కూడా మీకు చాలా తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి మీరు కావాలనుకుంటే ఆ క్లాసెస్ చూస్తూ ఈ క్లాసెస్ చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంటుంది అనమాట లేదు మీరు మామూలుగా చూసినా సరే మీకు ఈ క్లాస్ అర్థమవుతాయి ఓకేనా చూడండి ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే హౌ మెనీ టైమ్స్ డస్ ద టూ హ్యాండ్స్ ఆఫ్ ద క్లాక్ కోయిన్ సైడ్ ఇన్ ఎ డే ఒక రోజులో ఎన్నిసార్లు గడియారపు రెండు ములులు ఏకీభవిస్తాయి ఒకసారి అసలు ఏకీభవించడం అంటే ఏంటో చెప్తాను చూడండి ఏకీభవించడం అంటే ఏమిటి మీ అందరూ తెలుసు క్లాక్లో ఇది ట్వెల్వ్ ఇది నైన్ ఇది సిక్స్ జస్ట్ మినిట్ ఇది త్రీ ఇది సిక్స్ ఇది నైన్ అవునా ఏకీభవించడం కోయిన్సైడ్ కోయిన్సైడ్ అంటే ఏంటో చూడండి ఇప్పుడు హవర్ హ్యాండ్ ఇటు ఉందనుకోండి మినిట్ హ్యాండ్ కూడా ఇలానే ఉండాలి హవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ హవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ ఇలా కలిసి ఉంటే హవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ అంటే ఒకదాని మీద ఒకటి ఉంటే హవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ ఒకదాని మీద ఒకటి ఉంటే దాన్నే మనం ఏమని పిలుస్తామంటే కోయిన్ సైడ్ అని పిలుస్తాం అనమాట ఓకేనా కలిసి ఉండడం కోయిన్ సైడ్ ఎన్నిసార్లు జరుగుతాయి అంటే చాలా చాలా ఈజీగా దీనికి ఎలాంటి ఆలస్యం లేకోకుండా ఒక రోజులో ఒక రోజులో ఎన్నిసార్లు అంటే ఇరవై రెండు సార్లు అని చెప్తాము ఎందుకు అంటే మీ అందరు తెలుసు ఒక గంటలో ఒక గంటలో గంటల ముళ్ళు మరియు నిమిషం ముళ్ళు ఒకసారి ఏకీభవిస్తాయి అవునా కదా ఒక గంటలో ఒకసారి మాత్రమే ఏకీభవిస్తాయి మీరు కావాలనుకుంటే సింపుల్ ఎగ్జాంపుల్ కింద సింపుల్ ఎగ్జాంపుల్ కింద మీరే ఆలోచించుకోవచ్చు ఒకవేళ మీరు కనుక ఒంటి గంట నుంచి రెండు గంటల సమయంలో మీరు చూసినట్లయితే కనుక ఒంటి గంట నుంచి రెండు గంటల సమయంలో మీరు చూస్తే సుమారుగా ఒక గంట ఆరు నిమిషాలకి వాళ్ళిద్దరూ కలుస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది అవునా కదా అలా మీరు చూస్తే కనుక ప్రతి గంటకి ఒకసారి వాళ్ళు కలుస్తారు ప్రతి గంటకి ఒకసారి కాబట్టి పన్నెండు గంటల్లో పన్నెండు సార్లు అనుకుంటే తప్పు పన్నెండు గంటల్లో పన్నెండు సార్లు వాళ్ళు కలవరు పన్నెండు గంటల్లో కేవలం పదకొండు సార్లు మాత్రమే కలుస్తారు ఎందుకనంటే పదకొండు గంటల నుంచి ఒంటి గంట మధ్యలో వాళ్ళు ఓన్లీ ఒక్కసారి మాత్రమే కలుస్తారు పదకొండు గంటల నుంచి ఒంటి గంట అంటే రెండు గంటల సమయం కానీ ఈ రెండు గంటల సమయంలో వాళ్ళు రెండు సార్లు కలవరు కేవలం ఒక్కసారి మాత్రమే కలుస్తారు అందుకనే పన్నెండు గంటల సమయాల్లో వాళ్ళు కేవలం పదకొండు సార్లు మాత్రమే కలుస్తారు పన్నెండు గంటల్లో పదకొండు సార్లు కాబట్టి ఇరవై నాలుగు గంటలంటే రెండు పన్నెండు గంటలు కాబట్టి వాళ్ళప్పుడు ఇరవై రెండు సార్లు కలుస్తారు అని చెప్తాను అనమాట అలా ఈ ప్రశ్నకి జవాబు ఏమిటంటే ట్వంటీ టూ టైమ్స్ నెక్స్ట్ ప్రశ్న చూడండి ద నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇన్ డే ద హవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ ఆఫ్ ఎ క్లాక్ ఆర్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ బట్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్ ఎలా ఉండాలంటే ఈసారి ఈసారి స్ట్రైట్ లైన్లో ఉండాలి కానీ ఎలా ఉండాలంట ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలంటారు ఇందాక మీరు చూస్తే కోయిన్ సైడ్ అన్నప్పుడు చూడండి కోయిన్ సైడ్ అన్నప్పుడు ఏమిటంటే వాళ్ళు ఇలా ఉన్నారు కోయిన్ సైడ్ అన్నప్పుడు మీరు గమనిస్తే దీన్ని కూడా మనం స్ట్రైట్ లైన్ అంటాం కానీ ఇది కోయిన్ సైడ్ కానీ ఈసారి ఏం చెప్పారంటే వాళ్ళు స్ట్రైట్ లైన్లో ఉండాలి కానీ ఎలా ఉండాలంట ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి అంటున్నారు ఆపోజిట్ అంటే ఇదే కదా అవునా కదా ఇలా ఆపోజిట్లో కనపడాలి ఇలా ఆపోజిట్లో ఎన్నిసార్లు ఉంటాయి ఆపోజిట్లో ఎన్నిసార్లు ఉంటాయి ఒక రోజులో అని ప్రశ్న అడుగుతున్నారు తెలుగు కూడా చూద్దాం చూడండి ఒక రోజులో గడియారంలోని గంటల మరియు నిమిషాల ముళ్ళు ఒక సరళ రేఖ వ్యతిరేక దిశలో ఎన్నిసార్లు ఉంటాయి దీనికి కూడా ఆన్సర్ ఇరవై రెండు ఎందుకంటే వాళ్ళు ఎన్నిసార్లు ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో అంటే నూట ఎనభై డిగ్రీలు అవునా కదా నూట ఎనభై డిగ్రీల కోణంలో ఎన్నిసార్లు ఉంటారంటే ఇరవై రెండు సార్లు ఉంటారు అని చెప్తాం మళ్ళీ దీనికి కూడా మీరు ఇరవై నాలుగు అని చెప్పకూడదు ఎందుకనంటే ఇక్కడ మీరు చూస్తే కనుక ప్రతి గంటకి ఒకసారి వీళ్ళు వ్యతిరేక దిశలో ఉంటారు సింపుల్గా మీరు చూస్తే కనుక తొమ్మిది గంటల నుంచి పది గంటలకి మీరు చూసినట్లయితే కనుక తొమ్మిది గంటల నుంచి పది గంటల మధ్యలో సుమారుగా తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకి ఇవి వ్యతిరేక దిశలో ఉంటాయి అవునా కదా తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకి అలా ప్రతి గంటకి ఒకసారి వ్యతిరేక దిశ అంటే నూట ఎనభై డిగ్రీల కోణంలో ఉంటారు ప్రతి గంటకి ఒకసారి కానీ ఎప్పుడైతే మీరు ఐదు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో చూస్తారో ఐదు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో కేవలం ఒక్కసారి మాత్రమే వీళ్ళు ఆపోజిట్ లో అంటే నూట ఎనభై డిగ్రీల కొనంలో ఉంటారు ఐదు గంటల నుంచి ఏడు గంటలంటే రెండు గంటల సమయం కానీ వాళ్ళు రెండు సార్లు నూట ఎనభై డిగ్రీల్లోకి రారు కేవలం ఒక్కసారి మాత్రమే వస్తారు అండ్ దాని మీనింగ్ ఏమిటంటే పన్నెండు గంటల్లో కేవలం వాళ్ళు పదకొండు సార్లు మాత్రమే వ్యతిరేక దిశలో ఉంటారన్నమాట మరి పన్నెండు గంటల్లో పదకొండు సార్లు అంటే ఇరవై నాలుగు గంటల్లో ఇరవై రెండు సార్లు అనే కదా అవునా కదా అలా ఈ ప్రశ్నకి జవాబు ఏమిటంటే ఇరవై రెండు ఓకేనా ఎన్నిసార్లు వాళ్ళు ఆపోజిట్లో ఉంటారంటే ట్వంటీ టూ టైమ్స్ కొన్ని కొన్నిసార్లు వీళ్ళ ఆపోజిట్ అని చెప్తారు కొన్ని కొన్నిసార్లు నూట ఎనభై డిగ్రీలు అని చెప్తారు అలానే ఇందాడ మనం చూసిన క్వశ్చన్ ఏతుందో ఎప్పుడైతే వాళ్ళు కోయిన్ సైడ్ ఏకీభవిస్తాయి అని అడుగుతారో దీని మీనింగ్ ఏమిటంటే సున్నా డిగ్రీలు అనమాట అంటే నిమిషం ముళ్ళు మరియు గంటల ముళ్ళు మధ్యలో సున్నా డిగ్రీల కోణము అన్న ఏకీభవించడం అన్న సైడ్ అన్న ఇవన్నీ ఒకటి అనమాట సో దీనికి ఆన్సర్ ఇరవై రెండు అలానే దీనికి కూడా ఆన్సర్ ఇరవై రెండే ఇప్పుడు ఈ ప్రశ్న అనమాట ఈ ప్రశ్న కూడా మీకు ఎగ్జామినేషన్ వచ్చిన ప్రశ్నే మర్చిపోవద్దు ఇవన్నీ కూడా మీకు రీసెంట్గా జరిగిన ఎగ్జామినేషన్స్ లో వచ్చిన ప్రశ్నలు అనమాట ఓకేనా రీసెంట్గా జరిగిన ఎగ్జామినేషన్ లో వచ్చిన క్వశ్చన్లు ఇవన్నీ కూడా ఇప్పుడు ఇది చెప్పాలి మీరు ఏ ఇఫ్ ఎం అండ్ ఎన్ ఆర్ ద నెంబర్ ఆఫ్ రొటేషన్స్ ఆఫ్ హవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ ఆఫ్ ఏ క్లాక్ రెస్పెక్టివ్లీ ఇన్ సెవెంటీ టూ హార్ట్స్ దెన్ ఎన్ మైనస్ ఎం సో వీళ్ళు ఏమన్నారంటే ఎమ్ ఎన్ అనేవి ఏంటంట ఎమ్ము ఎన్ అనేవి రొటేషన్స్ ఆఫ్ హవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ ఇన్ సెవెంటీ టూ హవర్స్ డెబ్బై రెండు గంటల్లో మినిట్ హ్యాండ్ చేసే రొటేషన్స్ అలానే హవర్ హ్యాండ్ చేసే రొటేషన్స్ వాల్యూస్ని ఏమని చెప్పారు వీళ్ళు ఎంఎన్ అని చెప్పారనమాట మళ్ళీ ఏమడుతున్నారంటే ఎం మైనస్ ఎన్ అడుగుతున్నారు సింపుల్ ఇప్పుడు ఎం అంటే ఏమిటి ఎం అంటే ఏమిటంటే హవర్ హ్యాండ్ చేసే రొటేషన్స్ అవునా కదా ఎం అంటే హవర్ హ్యాండ్ చేసే రొటేషన్స్ ఎన్ అంటే ఏమిటి ఎన్ అంటే ఏమిటంటే మినిట్ హ్యాండ్ చేసే రొటేషన్స్ మీ అందరికీ తెలుసు అదేమిటంటే హవర్ హ్యాండ్ గంటల ముళ్ళు గంటల ముళ్ళు రొటేషన్ అంటే ఒక పూర్తి రొటేషన్ చూడండి ఒకసారి ఇది మీరు చూస్తే కనుక ఇది ము మూడు వందల అరవై డిగ్రీలు పూర్తి రొటేషన్ అంటే ఇదే కదా మూడు వందల అరవై డిగ్రీలు అంటే గంటల ముళ్ళు ఒక పూర్తి రొటేషన్ కంప్లీట్ చేయాలి అంటే గంటల ముళ్ళు ఒక పూర్తి రొటేషన్ కంప్లీట్ చేయాలి అంటే దానికి ఎన్ని గంటల సమయం పట్టుంది పన్నెండు గంటల సమయం పట్టుంది అవునా కదా గంటల ముళ్ళు ఒక పూర్తి రొటేషన్ చేయాలి అంటే పన్నెండు గంటల సమయం పట్టుంది అంటే దాని మీనింగ్ డెబ్బై రెండు గంటల్లో డెబ్బై రెండు గంటల్లో ఎన్నిసార్లు రొటేషన్ చేస్తుంటుంది అంటే డెబ్బై రెండు బై పన్నెండు సార్లు గంటల ముళ్ళు రొటేషన్ చేస్తుంది అవునా కదా ఆరు సార్లు సింపుల్ మీకు తెలిసింది ఏమిటంటే గంటల ముళ్ళు ఒక రొటేషన్ని పూర్తి చేయడానికి పన్నెండు గంటల సమయం తీసుకుంటది మరి డెబ్బై రెండు గంటల్లో ఎన్ని సార్లు కంప్లీట్ చేసి ఉంటుంది అంటే డెబ్బై రెండు బై పన్నెండు అంటే ఆరు సార్లు రొటేషన్ కంప్లీట్ చేసుకున్నట్టు అవునా కాదా అదే నిమిషం ముళ్ళు అయితే కనుక చూడండి నిమిషం ముళ్ళు అయితే మీకు ఏంటి నిమిషం ముళ్ళు ఒక గంటలో మూడు వందల అరవై డిగ్రీలు తిరుగుద్ది అవునా కాదా నిమిషం ముళ్ళు ఒక గంటలో మూడు వందల అరవై డిగ్రీలు తిరుగుద్ది నిమిషం ముళ్ళు ఒక గంటలో మూడు వందల అరవై డిగ్రీలు తిరుగుద్ది కాబట్టి డెబ్భై రెండు గంటల్లో ఎన్నిసార్లు తిరుగుతుంది అంటే డెబ్బై రెండు సార్లు ఎన్నిసార్లు కంప్లీట్ చేసుకుంటుంది రొటేషన్ అంటే డెబ్బై రెండు సార్లు కంప్లీట్ చేసుకుంటుంది ఎందుకంటే నిమిషముళ్ళనేది ఒక గంటకే రొటేషన్ అయిపోద్ది ఒక గంటకి ఒక పూర్తి రొటేషన్ అవుద్ది ఒక గంటకి ఒక పూర్తి రొటేషన్ అంటే డెబ్బై రెండు గంటలకి డెబ్బై రెండు సార్లు రొటేట్ అవుతుంది అని అర్థం అవునా కదా ఇప్పుడు ప్రశ్న ఏమడిగింది వీళ్ళిద్దరి మధ్యన డిఫరెన్స్ వీళ్ళిద్దరి మధ్యన తేడా ఎంత అన్నారు డెబ్బై రెండు ఆరు తేడా ఎంత డిఫరెన్స్ డిఫరెన్స్ ఎంత అంటే సిక్స్టీ సిక్స్ అవునా కదా అలా ఈ ప్రశ్నకి జవాబు ఎంత అంటే అరవై ఆరు సార్లు అరవై ఆరు సింపుల్ అనమాట గమనించండి మీరు ఇక్కడ తెలుసుకోవాల్సినల్లా ఏమిటంటే జాగ్రత్తగా ప్రశ్నని అర్థం చేసుకోవడం మాత్రమే ఇప్పుడు నేను ఇంత నీట్గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే కొంతమందికి విద్యార్థులకి ఇది తెలుసుండకపోవచ్చేమో అనే ఉద్దేశంతో నేను ఇంత నీటిగా ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ మీరు తెలుసుకోవాల్సిన ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే వన్స్ మీకు బేసిక్ స్ట్రాంగ్గా ఉంటే ఇలాంటి ప్రశ్నలు పెన్ను పేపర్ లేకోకుండా చాలా ఈజీగా ఆన్సర్లు పెట్టబోతున్న అర్థం అనమాట ఇవన్నీ కూడా బేసిక్ క్వశ్చన్స్ మీరు అబ్జర్వ్ చేసే ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా ఒక బేసిక్ క్వశ్చన్ కనిపిస్తుంటుంది అండ్ మీరు తెలుసుకోవాల్సి ఏమిటంటే క్లాక్ అనే టాపిక్ నుంచి మీరు ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాసినా ఒక్క బ్యాంక్ ఎగ్జామినేషన్ తప్ప మిగిలిన అన్ని ఎగ్జామినేషన్స్లో మీకు క్లాక్ అనే టాపిక్ నుంచి మినిమం ఒక ప్రశ్న వస్తుంటుంది వచ్చేసరికి నాలుగు ప్రశ్నలు వస్తుంటాయి అనమాట డిపెండింగ్ అపాన్ ద ఎగ్జామినేషన్ అందులో మీకు ఖచ్చితంగా ఒకటి రెండు బేసిక్ క్వశ్చన్స్ కడుతూ ఉంటాయి నెక్స్ట్ మరొక బేసిక్ ప్రశ్న ఇది కూడా మీరు చూస్తే కనుక మన రీసెంట్గా రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎగ్జామినేషన్లో వచ్చిన ప్రశ్న అనమాట ఇది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులో ఎగ్జామినేషన్ జరిగింది కదా ఎస్ఐకి సంబంధించి ఆ ఎగ్జామినేషన్లో వచ్చిన ప్రశ్న అనమాట ఎవరైతే లైవ్లో ఉన్నారో లైవ్లో ఉన్న విద్యార్థులందరూ కూడా ఈ ప్రశ్నకి జవాబు చెప్పాలి చూడండి ఒకసారి ఈ ప్రశ్న చూసి ఆన్సర్ వస్తుందో లైవ్లో ఉన్నందరూ కూడా ఆన్సర్ చెప్పాలి అండ్ ఇంకొకటి క్లాస్ నచ్చితే కనుక ప్రతి ఒక్కరు ఒకసారి లైక్ చేయండి చూడండి ఒకసారి ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా ఇక్కడ మీరు చూస్తే కనుక లైక్ చేయండి ఇక్కడ మీకు వీడియో కనిపిస్తుంది కదా ఈ వీడియో కింద ఇక్కడ మీకు లైక్ బటన్ కనిపిస్తుంది కదా ప్రతి ఒక్కరు లైవ్లో ఉన్న అందరూ కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ మంది స్టూడెంట్స్కి ఈ వీడియో రీచ్ అవుతుంది అనమాట అందుకనే లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వీడియో లైక్ చేయాలి చెప్పండి దీనికి ఆన్సర్ ఏమొస్తుందో లైవ్లో ఉన్న అందరూ కూడా చూసి ఆన్సర్ ఏమొస్తుందో చెప్పాలి రీజనింగ్ బుక్ వెన్ విల్ కమ్ వెయిటింగ్ ఫర్ ఇట్ సార్ శ్రీకాంత్ యాదవ్ శ్రీకాంత్ వస్తుంది జస్ట్ కొన్ని డేస్ ఏమి మేము రీజనింగ్ బుక్ కూడా రిలీజ్ చేస్తాము చూడండి ఒకసారి దీనికి ఆన్సర్ ఇఫ్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ కోయిన్ సైడ్ ఫ్రమ్ సిక్స్ ఏఎం ఆఫ్ ఫిఫ్త్ ఆగస్ట్ ట్వంటీ వన్ టు సిక్స్ ఏఎం ఆఫ్ సెవెంత్ అగస్ట్వంటీ ట్వంటీ వన్ ఈజ్ ఎన్ దెన్ ఎన్ ఈక్వల్ టు ఎంత అంటున్నారు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్ట్ ఐదవ తేదీ ఉదయం ఆరు గంటల నుండి రెండు వేల ఇరవై రెండు సారీ ఇది కూడా రెండు వేల ఇరవై ఒకటే ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ పైనట్టుంది రెండు వేల ఇరవై ఒకటే మళ్ళీ రెండు వేల ఇరవై రెండు అంటే మళ్ళీ ఇవి చాలా గంటలు అయిపోతాయి అన్నమాట రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి ఆగస్ట్ ఏడవ తేదీ ఉదయం ఆరు గంటలు వరకు ఒక గడియారంలోని రెండు మూలలు ఎన్నసార్లు ఏకిమిస్తాయి అప్పుడు ఎన్ వ్యాల్యూ అంతా అంటున్నారు సింపుల్ ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తే కనుక టైమ్ సేమ్ సిక్స్ ఏఎం సిక్స్ ఏఎం టైం సేమ్ అవునా ఇక్కడ మీరు చూస్తే ఫిఫ్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ ఇదేమో సెవెంత్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది ఫిఫ్త్ ఆగస్ట్ సెవెంత్ ఆగస్ట్ అంటే డిఫరెన్స్ ఎంత అంటే రెండు రోజులు అనమాట అవునా కదా టూ డేస్ అంటే రెండు రోజుల్లో రెండు రోజుల్లో ఎన్నిసార్లు ఇన్సైడ్ అవుతారు ఎన్నిసార్లు ఏకీభవిస్తారు అని ప్రశ్న అనమాట జస్ట్ ఇన్నాడే చెప్పాను నేను మీకు ఏమని ఏమని చెప్పారంటే ఒక రోజులో ఒక రోజులో నిమిషం ముళ్ళు మరియు గంటల ముళ్ళు ఎన్నిసార్లు కోయిన్సైడ్ అవుతాయి అంటే ఒక రోజులో ఇరవై రెండు సార్లు కోయిన్సైడ్ అవుతాయి ఇరవై రెండు సార్లు ఏకీభవిస్తాయి అని చెప్పాను కదా ఒక రోజులో ఇరవై రెండు సార్లు అంటే మనప్పుడు రెండు రోజుల్లో ఎన్నిసార్లు అవ్వాలి రెండు రోజుల్లో నలభై నాలుగు సార్లు అవ్వాలి ఎంత సింపుల్ ఇది ఇది ఎగ్జాక్ట్ ఎగ్జామినేషన్ వచ్చిన ప్రశ్న మీకు తెలియాల్సిన లాజిక్ కల్లా ఏమిటంటే ఒక రోజులో నిమిషం ముళ్ళు మరియు గంటల ముళ్ళు ఎన్నిసార్లు ఏకీభవిస్తాయి అంటే ఒక రోజులో వాళ్ళు ఎన్నిసార్లు ఎక్కిపిస్తారంటే ఇరవై రెండు సార్లు ఎక్కిపిస్తారు మరి రెండు రోజులు అంటే నలభై నాలుగు సార్లు ఎక్కిపిస్తారు మినిట్ హ్యాండ్ అండ్ హవ్ అండ్ హ్యాండ్ కోయిన్ సైడ్ ఫర్ ట్వంటీ టూ టైమ్స్ ఇన్ వన్ డే వన్ డేలో ట్వంటీ టైమ్స్ కాబట్టి టూ డేస్లో ఎన్ని టైమ్స్ అంటే ఫార్టీ ఫోర్ టైమ్స్ అని చెప్తాము ఓకేనా నెక్స్ట్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ గ్రూప్ ఫోర్ పేపర్ టూ కోర్స్ పర్చేజ్ చేశాను మీ బుక్ తీసుకోవాలి లేదా మీ పీడిఎఫ్ సరిపోతుందా సార్ ప్రాక్టీస్ కోసం పొండు అమ్ము అమ్మో ఒకవేళ మీరు కనుక నోట్స్ రాసుకుంటాను అనుకుంటే కనుక మీరు బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు క్లాస్ చూస్తూ నోట్స్ రాసుకోవచ్చు నోట్స్ రాసే టైం లేదు అనుకుంటే కనుక మీరు బుక్ కొనుక్కోవాలి మీరు బుక్ కొనుక్కుంటే అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందంటే క్లాస్ చూస్తారు నోట్స్ ఆల్రెడీ ఉంటుందన్నమాట అప్పుడు మీకు ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంటుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి చూడండి మీకు దీంతో ఈ మోడల్ కంప్లీట్ అయిపోయింది కోయిన్ సైడ్ అని కొన్ని కొన్నిసార్లు అడుగుతారు ఆపోజిట్ అని కొన్ని కొన్నిసార్లు అడుగుతారు లేదా కొన్ని కొన్నిసార్లు స్ట్రైట్ లైన్ అని అడుగుతారు ఇలా దీనికి సంబంధించి బేసిక్ క్వశ్చన్స్ వస్తాయి ఆ క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చా అనమాట ఇది నెక్స్ట్ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఎక్కువ ఎగ్జామినేషన్లు వస్తుంటాయి ఇక్కడ ఏమిటంటే వాళ్ళు టైం ఇస్తారు టైం ఇచ్చి యాంగిల్ అడుగుతుంటారు అంటే సమయం అంటే ఇక్కడ వాళ్ళు ఏమి ఇస్తారంటే వాళ్ళు ఇక్కడ మీకు ఈ టైం మధ్యలో వాళ్ళు కోణం అడుగుతుంటారు అన్నమాట కోణం అంటే మీకు యాంగిల్ కోణం ఇస్తారు కోణం ఇచ్చి టైం అడుగుతారు అనమాట కొన్ని కొన్ని ప్రశ్నలు టైం ఇచ్చి కోణం కనుక్కునే ఉంటాయి కొన్ని కొన్ని ప్రశ్నలు కోణం ఇచ్చి టైం కనుక్కునే ప్రశ్నలు ఉంటాయి ఇప్పుడు మనం చేయబోయే ప్రశ్నలు ఏమిటంటే యాంగిల్ యాంగిల్ అంటే కోణము యాంగిల్ కోణం ఇచ్చి టైం కనుక్కోమనే ప్రశ్న అనమాట ఇప్పుడు మనం చేయబోయే నెక్స్ట్ మీకు దీని రివర్స్లో వస్తాయి టైం ఇచ్చి యాంగిల్ కనుక్కోవడం నెక్స్ట్ వస్తాయి ఇప్పుడు ఏమిటంటే మనకి కోణం ఇచ్చి టైం కనుక్కోవడం యాంగిల్ ఇస్తారు యాంగిల్ యాంగిల్ ఇచ్చి టైం కట్టమంటారు ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇలాంటి వాటికి సంబంధించి మనం అద్భుతమైన టెక్నిక్లు ఈజీగా ఎలా ఆన్సర్ పెట్టాలని వాళ్ళు మనం నేర్పించాము నేను చెప్పిన టెక్నిక్స్ ఫాలో అయ్యి ఉంటే కనుక ఈ పాటికి మన విద్యార్థులైతే ఈ ప్రశ్నకి జస్ట్ ఈజీగా అంటే ఈజీగా ఆన్సర్ పెట్టేసేవాళ్ళు మన విద్యార్థులు అయితే కనుక ఎలాంటి ఆలస్యం చేయకుండా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ ఏమిటి అంటే నాలుగో ఆప్షన్ ఆన్సర్ పెట్టేస్తారు మన విద్యార్థులు అయితే కనుక కనీసం దీన్ని క్వశ్చన్ కూడా చదవరు క్వశ్చన్ కూడా చదవకోకుండా కేవలం ఆప్షన్స్ వస్తారు ఆప్షన్ చూసి ఆన్సర్ పెట్టేస్తారు ఒకవేళ మన విద్యార్థులు మన క్లాస్ విన్నట్లయితే కనుక ఈ ప్రశ్నకి జవాబు చెప్పడానికి కింద ఉన్న ఆప్షన్స్ ని చూసి ఆన్సర్ పెట్టవచ్చు ఇది ఎగ్జాక్ట్గా ఎగ్జామినేషన్ వచ్చిన ఆప్షన్స్ ఇవి ప్రశ్న ఏమడుతున్నారో చూడండి ద టైమ్ బిట్వీన్ సెవెన్ అండ్ ఎయిట్ ఓ క్లాక్ వెన్ ద టూ హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ విల్ బీ ఇన్ ద సేమ్ స్ట్రైట్ లైన్ బట్ నాట్ టుగెదర్ అంటే ఎలా ఉండాలంట స్ట్రైట్ లైన్లో ఉండాలి కానీ టుగెదర్ కాదు అంటున్నారు టుగెదర్ కాదు అంటే దాని మీనింగ్ ఏమిటి ఇలా కలిసి ఉండకూడదంట ఇలా కలిసి ఇలా ఉండకూడదంట ఎలా ఉండాలంట మరి స్ట్రైట్ లైన్లో ఉండాలి కానీ కలిసి ఉండకూడదు స్ట్రైట్ లైన్లో ఉండాలి కానీ కలిసి ఉండకూడదు అంటే అప్పుడు ఇంతే కదా ఇలా ఆపోజిట్లో ఉండాలి వాళ్ళు అవునా కదా ఆపోజిట్లో ఇలా ఆపోజిట్లో ఉండాలి అని అడుగుతున్నమాట ఏడు మరియు ఎనిమిది గంటల మధ్యలో ఒక గడియార రెండు ముళ్ళు ఏకీభవించ ఏకీభవించడం కాకోకుండా ఒకే సరళ రేఖ ఉండే సమయము అని అడుగుతున్నమాట అంటే దాని మీనింగ్ ఏమిటంటే వాళ్ళకి ఎంత కోణం కావాలి నూట ఎనభై డిగ్రీల కోణం కావాలి అవునా కదా నూట ఎనభై డిగ్రీల కోణం అడిగినప్పుడు మనం ఆల్రెడీ క్లాస్లో మంచి అద్భుతమైన టెక్నిక్ టెక్ టెక్నిక్ చెప్పాము నూట ఎనభై డిగ్రీలు అంటే ఆరు భాగాలు అని చెప్పాము అవునా కాదా ఇక్కడ సెవెన్ ఎయిట్ అన్నారు కాబట్టి మనం ఎప్పుడు కూడా ముందున్నదాన్ని తీసుకోవాలి సెవెన్ తీసుకోవాలి సెవెన్కి మైనస్ సిక్స్ చేస్తాను ఎందుకంటే మీకు ఒక్కసారి మాత్రమే నూట ఎనభై గ్రీలు వచ్చుద్ది అందుకని సెవెన్కి మైనస్ సిక్స్ వేస్తే ఏమొచ్చుద్ది సెవెన్కి మైనస్ సిక్స్ వేస్తే వన్ వచ్చుద్ది వన్ అంటే వన్ నిమిషాల్లో ఏమని పిలుస్తాము మీ అందరూ తెలుసు కదా వన్ నిమిషాలు ఏం పిలుస్తాము వన్ నిమిషాలు ఏం పిలుస్తాము తెలుసు కదా ఇది గడియారము గడియారములో ఇది పన్నెండు ఇది ఒకటి ఇది రెండు ఇది మూడు ఇది నాలుగు ఇది ఐదు ఇది ఆరు అవునా కదా మరి ఒకటిని నిమిషాల్లో ఏం పిలుస్తాము ఒకటిని నిమిషాల్లో ఐదు నిమిషాలు అని పిలుస్తాము అవునా కదా అందుకనే ఆన్సర్ ఏమవుద్ది అంటే మనం ఆల్రెడీ టెక్నిక్ చెప్పాము ఇలాంటి ప్రశ్నలకి టెక్నిక్ ఏమిటంటే మినిట్ మినిట్ బై లెవెన్ అనే టెక్నిక్ అప్లై చేయాలని చెప్పాము ఇలాంటి ప్రశ్నలకి టెక్నిక్ మినిట్ మనకి ఒకటి వచ్చింది ఒకటి అంటే నిమిషాల్లో నిమిషాలు మరి ఐదు నిమిషాలు కాబట్టి మన టెక్నిక్ లో అప్లై చేస్తే అప్పుడు ఆన్సర్ ఏమవుద్ది ఐదు ఐదు బై పదకొండు అంటే దాని మీనింగ్ ఏమిటంటే వాళ్ళు ఎన్ని గంటలకి ఎన్ని గంటలకి నూట ఎనభై డిగ్రీల కోణంలో ఉంటారు ఎన్ని గంటలకి నూట ఎనభై డిగ్రీల కోణంలో ఉంటారంటే ఐదు ఐదు పై నిమిషాలు ఎప్పటి నుంచి ఏడు గంటల నుంచి చూసుకున్నప్పుడు ఏడు గంటల ఐదు ఐదు బై పదకొండు నిమిషాలకి వాళ్ళు ఉంటారు అనే మీనింగ్ అనమాట అందుకే ఈ ప్రశ్నకి జవాబు ఏమిటంటే ఆప్షన్ ఫోర్ ఇక్కడ నేను ఇందర చెప్పాను మీతో ఒక టెక్నిక్ ఏమని మన విద్యార్థులైతే కనుక ఈ ప్రశ్నని చూడకోకోకుండా ఆప్షన్స్ జస్ట్ ఆప్షన్ చూసి ఆన్సర్ పెట్టామని చెప్పాను ఎలా చెప్పాను ఎలా చెప్పానంటే ఆల్రెడీ నేను మీ క్లాస్లో ఒక టెక్నిక్ చెప్పాను ఆ టెక్నిక్ ఏమిటి ఎప్పుడైతే మీరు క్లాక్స్ లో క్వశ్చన్స్ ని సాల్వ్ చేస్తారో సాల్వ్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఆప్షన్స్ లో ఈ రెండింటినీ కలిపితే పది ఉండాలి అని చెప్పాను రెండింటినీ కలిపితే పది పది ఉండాలని చెప్పాను పది లేకపోతే కనుక అది ఆన్సర్ కాదు అని చెప్పాను కదా ఇక్కడ మీరు చూడండి ఇక్కడ మీరు చూస్తే ఐదు ప్లస్ మూడు కలిపితే పద పది కాదు కాబట్టి రాంగ్ ఆన్సర్ అలానే ఇక్కడ ఐదు ప్లస్ రెండు కలిపితే పద పది కాబట్టి కాదు కాబట్టి రాంగ్ ఆన్సర్ ఐదు ప్లస్ ఐదు కలిపితే పద అవును పది కాబట్టి రైట్ ఆన్సర్ ఇక ఆలోచించేది లేదు జస్ట్ మీరు గనక మన విద్యార్థి అయ్యుంటే నేను చెప్పిన టెక్నిక్ని కరెక్ట్గా ఫాలో అయ్యి ఉంటే అప్పుడు మీరు ఈ క్వశ్చన్ని అసలు ఈ టెక్నిక్ కూడా వేయాల్సిన అవసరం ఈ టెక్నిక్ కూడా వేయకోకుండా ఈ పది అనే లాజిక్ ఉందో ఈ పది అనే లాజిక్ను ఉపయోగించి ఈజీగా ఆన్సర్ పెట్టేసేవాళ్ళు మర్చిపోవద్దు ఇవన్నీ ఎగ్జాక్ట్గా ఎగ్జామినేషన్లో వచ్చిన ప్రశ్నలు ఎగ్జాక్ట్గా ఎగ్జామినేషన్లో వచ్చిన ప్రశ్నలు ఎంత ఈజీగా మనకి సరైన టెక్నిక్స్ తెలిస్తే మళ్ళీ టెక్నిక్ అంటే ఆశామాషా కాదు అక్కడ సరైన టెక్నిక్ తెలియాలి సరైన టెక్నిక్ తెలిస్తేనే తక్కువ సమయంలో ఆన్సర్ పెట్టగలుగుతాం అదే ఒకవేళ మనకి ప్రాపర్ టెక్నిక్ తెలియకపోతే ఏమొద్దంటే ఆన్సర్ పెడతామేమో ఎప్పటికి ఆన్సర్ పెడతామనే తెలియదు కొంతమంది విద్యార్థులు ఇదే ప్రశ్నని మంచి టెక్నిక్ తెలిస్తే జస్ట్ కళ్ళతో చూసి రెండు సెకండ్లు ఆన్సర్ పెట్టి వెళ్ళిపోతారు ఒకవేళ మీకు కనుక ప్రాపర్ టెక్నిక్ తెలియపోతే ఇదే ప్రశ్నకి మీరు రెండు నిమిషాలు కూడా తీసుకోవచ్చు ఎవరికి తెలుసు ఎవరికి తెలియదు కదా అందుకనే ప్రాపర్ టెక్నిక్ తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఈ ప్రశ్న చూడండి ఈ ప్రశ్నకి మీరు చెప్పండి ఒకసారి సుధా ఐసెట్కి కి సంబంధించి క్లాసెస్ చెప్పండి సార్ అంటున్నారు సుధా ఐసెట్కి సంబంధించి కూడా ఆల్రెడీ మన దాంట్లో కోర్స్ ఉంది బట్ క్లాసెస్ ఏవైతే అంటున్నారో ఈ క్లాసెస్ మీకు ఐసెట్కి కూడా ఉపయోగపడతాయి ఎందుకంటే క్లాక్స్ అనే ఎగ్జామ్ క్లాక్స్ అనే టాపిక్ నుంచి ఐసెట్లో కూడా మీకు త్రీ క్వశ్చన్స్ వరకు వస్తుంటాయి ఇప్పుడు ఈ దీనికి చెప్పండి దీనికి కానీ చెప్పాలి ఆప్షన్స్ టూ ఉంటే ఏం చేయాలి షాక్ ఆప్షన్స్ టూ ఉంటే చెప్పాను కదా ఆప్షన్ టూ ఇదిగో టెక్నిక్ ఇదిగో మినిట్ మినిట్ బై లెవెన్ మినిట్ మినిట్ బై లెవెన్ అండ్ టెక్నిక్ ఉపయోగిస్తే చాలు అప్పుడు మీకు ఆప్షన్స్ రెండున్న ఈ టెక్నిక్ ద్వారా ఆన్సర్ వచ్చేస్తుంది నైస్ ఎక్స్ప్నెషన్ సార్ థ్యాంక్ యూ వాణి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ వాణి నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి చూడండి ఒకసారి నేను చెప్పిన టెక్నిక్ చెక్ చేయండి నేను చెప్పిన టెక్నిక్ ఇక్కడ చూడండి ఒకటి ప్లస్ పది కలిపితే పది అవుతుందా అవట్లా రాంగ్ ఆన్సర్ రెండు ప్లస్ తొమ్మిది కలిపితే పది అవుతుందా అవట్లా రాంగ్ ఆన్సర్ రెండు ప్లస్ పది కలిపితే పది అవుతుందా అవట్లా రాంగ్ ఆన్సర్ ఒకటి ప్లస్ తొమ్మిది కలిపితే పదవుతుందా అవుతుంది రైట్ ఆన్సర్ అంతే ఇక ఏం ఆలస్యం లేదు అసలు ప్రశ్న కూడా నేను చదవట్లా ఇక్కడ ఏమి ఇచ్చారు ప్రశ్న నుంచి చదవట్లా ఏమి ఇచ్చారో ప్రశ్న చదవకోకుండా నేను చెప్పిన టెక్నిక్ ఏ అవుతుందో ఆ టెక్నిక్ని ఫాలో అయితే కనుక ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది మీకు డైరెక్ట్గా ఒకవేళ అయిందండి మీరు అడిగినట్టు సార్ రెండు ఆప్షన్లు ఉంటే ఏంటి సార్ అన్నారనుకో రెండు ఆప్షన్లు ఉన్నా కూడా నీకు తెలివితేటలు ఉంటే నువ్వు మన క్లాసెస్ నీకు కరెక్ట్గా వినుంటే ఆన్సర్ పెట్టేసి ఉండేవాడు రెండు ఆప్షన్లు ఉన్నా సరే లేదు ఒకవేళ ప్రొసీజర్ కావాలి అనుకుంటే ప్రొసీజర్ చూడండి ప్రొసీజర్ కూడా చాలా సింపుల్ ప్రొసీజర్ దీనికి ఏమి పెద్ద టైం ఏం పట్టదనమాట క్వశ్చన్ అడిగింది టెన్ ఓ క్లాక్ టు లెవెన్ ఓ క్లాక్ మధ్యలో అడిగారు అవునా కదా అట్ వాట్ టైం బిట్వీన్ టెన్ అండ్ లెవెన్ ఓ క్లాక్ విల్ ద హ్యాండ్స్ ఆఫ్ ద క్లాక్ బి ఇన్ ద సేమ్ స్ట్రైట్ లైన్ బట్ నాట్ టుగెదర్ సేమ్ చూడండి సేమ్ స్ట్రైట్ లైన్ బట్ నాట్ టుగెదర్ అంటే దాని మీనింగ్ వాళ్ళు ఆపోజిట్లో ఉండాలి ఇలా ఆపోజిట్లో ఉండాలి ఆపోజిట్ అంటే దాని మీనింగ్ ఏమిటంటే నూట ఎనభై డిగ్రీల కోణం ఉండాలి ఓకేనా పది పదకొండు గంటల మధ్యలో గడియారంలో రెండు ముళ్ళు ఏకీభవించకుండా ఒకే సరళ రేఖలో ఎప్పుడు ఉంటాయి నూట ఎనభై డిగ్రీలు కాబట్టి నూట డిగ్రీలు అంటే మనకి ఆరు భాగాలు మరి పదికి ఏం చేయాలి పదిలో నుంచి ఆర్తిస్తాను పదిలోంచి ఆరు తీస్తే ఏమొచ్చు నాకు నాలుగు వచ్చుద్ది నాలుగుని నిమిషాల్లో ఏమని పిలుస్తాం నాలుగు నిమిషాల్లో ఇరవై నిమిషాలను పిలుస్తాం మనం చెప్పిన టెక్నిక్ ఏంటి మనం చెప్పిన టెక్నిక్ ఏంటంటే మినిట్ మినిట్ బై లెవెన్ అని టెక్నిక్ చెప్పాము అవునా కదా నాలుగు అంటే ఇరవై నిమిషాలు కాబట్టి ఇరవై ఇరవై బై పదకొండు ఇరవై ఇరవై బై పదకొండు సింప్లిఫై చేస్తే ఇరవై పై పదకొండు అంటే పదకొండు ఒకట్ల పదకొండు ఇంకా తొమ్మిది మిగిలిపోయింది ఇరవై ప్లస్ ఒకటి అంటే ఇరవై ఒకటి తొమ్మిది మిగిలిపోయింది కాబట్టి ఇరవై ఒకటి తొమ్మిది వే పదకొండు నిమిషాలు అంటే దాని మీనింగ్ వాళ్ళు ఏ టైంలో నూట ఎనభై డిగ్రీల కోణంలో ఉన్నారు అంటే దాని మీనింగ్ అప్పుడు ఆన్సర్ ఏమిటంటే పది గంటల ఇరవై ఒక్క నిమిషాల తొమ్మిది బై పదకొండు నిమిషాలకి అని అర్థం అనమాట అదే ఇక్కడ మీకు ఆన్సర్ కనిపిస్తున్న పది గంటల ఇరవై ఒకటి తొమ్మిది బై పదకొండు నిమిషాలు అని చెప్పాయి కరెక్ట్గా మన క్లాసెస్ విని కరెక్ట్గా చెప్పినాయి చెప్పినట్టు ఫాలో అయితే కనుక ఈజీగా అంటే ఈజీగా మీకు ఆన్సర్లు వస్తాయి రేపొద్దు మీరు మంచి మంచి జాబ్స్లో సెటిల్ అవుతారు తెలుసుకోండి ఒక ఇంపార్టెంట్ విషయం మనకి అవకాశం వచ్చినప్పుడు మాత్రమే మనం సద్వినియోగం చేసుకోవాలి ఇప్పుడు మీకు తెలుసు మీకు ఇప్పుడు గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ తెలంగాణ రిలీజ్ అయింది ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి తెలంగాణలో ఆల్రెడీ ప్రిలిమినర్ ఎగ్జామినేషన్ జరిగిపోయినాయి ఈవెంట్స్ జరిగిపోయి మెయిన్స్ కూడా జరగబోతున్నాయి కొన్ని రోజుల్లో ఏపీలో మీరు చూసుకుంటే కనుక ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి ప్రిమినర్ ఎగ్జామినేషన్ జరిగిపోయింది త్వర త్వరలో మెయిన్స్ ఎగ్జామినేషన్ రాబోతుంది అలానే ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని రోజుల్లో గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది సచివాలయం నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది అలానే మీకు గ్రూప్ టూ నోటిఫికేషన్స్ కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో నోటిఫికేషన్ అవుతున్నాయి అలానే మీకు చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఎస్ఎస్సీ ఎంటీఎస్ నోటిఫికేషన్ ఆల్రెడీ పదకొండు వేలకి పైగా వేకెన్సీస్తో నోటిఫికేషన్ రిలీజ్ అయింది సిహెచ్ఎస్ ఎగ్జామినేషన్ జరుగుతున్నాయి అలానే రాబోయే రోజుల్లో మంచిగా ఎస్ఎస్సీ సీజీఎల్ ఎగ్జామ్ జరగబోతున్నాయి బ్యాంక్ ఎగ్జామ్ జరగబోతున్నాయి ఐసెట్ ఎగ్జామేషన్ ఎవరైతే ఎంబీఎస్ ఫ్రెడెంట్స్ రాస్తున్నారో వాళ్ళకి ఎగ్జామ్ జరిగే ఇలా మీ కళ్ళ ముందుల ఇన్ని ఎగ్జామినేషన్స్ ఉన్నప్పుడు ఒకవేళ మీరు కనుక సీరియస్ అభ్యర్థి అయ్యుండి కరెక్ట్ కోచింగ్ తీసుకుంటే కనుక ఇన్ని అవకాశాల్లో ఖచ్చితంగా మీకు ఏదో ఒక జాబ్ వచ్చుద్ది అంతేగాని ఇలాంటి అవకాశాలు మీకు వచ్చినప్పుడు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోకుండా మీరు కనుక అనవసరంగా సమయాన్ని వృధా చేసుకుంటూ మంచి కోచింగ్ తీసుకోకోకుండా మీరు విలువైన సమయాన్ని మీరు కనుక కోల్పోతే రేపొద్దున మళ్ళీ మీరు జాబ్ కొడదామనుకున్న మళ్ళీ మీరు కావాలనుకున్న అలాంటివి జరగనే జరగవు అవకాశం ఉన్నప్పుడు మాత్రమే మీరు దాన్ని ఉపయోగించుకోవాలి నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి హలో సార్ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ ఫ్రమ్ మేఘాలయ ట్రై టు లేన్ క్లాక్ ఫ్రమ్ యూ సిఎన్ లైవ్ CN Live. If you are from Meghalaya, we have separate classes in English medium. Look here. In the bottom, we have English channel link. Okay. In the bottom, we have English channel link. You just click on English channel link. Channel Logic's English channel link. If you click on this link, automatically you will find our Channel Logic's English YouTube channel. Look here. Channel Logic's English YouTube channel. Just to subscribe. Then you will get videos regularly. You will get videos regularly. Look here. You are going to get videos regularly. So these are our videos. Averages. We have started averages.

నిసి సార్ మీ యాప్ కాస్ట్ ఎంత యాప్లో మీకు క్లాసులు నూట తొంభై తొమ్మిది రూపాయల నుంచి ప్రారంభమవుతాయి నూట తొంభై తొమ్మిది రూపాయల నుంచి అన్ని రకాల కోర్సులు ఉంటాయి నూట తొంభై తొమ్మిది రూపాయల నుంచి యాప్లో కోర్సులు ప్రారంభం అవుతాయి నూట తొమ్మిది రూపాయలు రూపాయలు ఉంటాయి ఐదు వందల రూపాయలు ఉంటాయి ఆరు వందలు ఏడు వందలు ఆ డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ మీరు ఏ కోర్స్ కావాలనేది మీరు దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటే మీకు అనమాట లేదు మీకు ఏం డౌట్స్ ఉంటే కింద స్కూల్స్ నెంబర్స్కి కాల్ చేయండి కింద స్కోర్ నెంబర్స్కి కాల్ చేస్తే మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేస్తారు ఓకేనా ఇప్పుడు ఈ ప్రశ్న చూడండి ఈ ప్రశ్న కూడా మీరు ఆన్సర్ చెప్పాలి నేను ఆల్రెడీ మీకు టెక్నిక్ చెప్పేశాను ఈ రెండు కలిపితే పది వచ్చిందా పది రాలా రాంగ్ ఆన్సర్ నెక్స్ట్ ఈ రెండు కలిపితే పదొచ్చిందా పది వచ్చింది ఈ రెండు కలిపితే ఇక్కడ చూడండి ఈ రెండు కలిపితే పదొచ్చిందా ఇది కూడా పదొచ్చింది ఈ రెండు కలిగితే పది వచ్చిందా ఇది పది రాలా అంటే ఇది రాంగ్ ఆన్సర్ అవునా కదా అంటే మీకు పది వచ్చినవి రెండు ఆప్షన్లు ఉన్నాయి అయితే రెండు ఆప్షన్ ఉండాలి లేకపోతే మూడు ఆప్షన్ ఉండాలి ఒకవేళ మీరు కనుక నా విద్యార్థి అయ్యి ఉంటే ఈ రెండు ఆప్షన్స్లో ఏ ఆప్షన్ అని ఈ పాటికి ఈజీగా ఎలిమినేట్ చేసేవాళ్ళు ఎలా ఎలిమినేట్ చేసేవాళ్ళు సార్ అంటే చూడండి ఒకసారి ప్రశ్న చదవండి ప్రశ్న ఏంటంటే ద టైమ్ బిట్వీన్ సెవెన్ అండ్ ఎయిట్ ఓ క్లాక్ వెన్ ద మినిట్ హ్యాండ్ ఈజ్ ఫైవ్ మినిట్స్ బిహైండ్ ఫైవ్ మినిట్స్ బిహైండ్ ఏంటంట మినిట్ హ్యాండ్ అనేది మినిట్ హ్యాండ్ ఈజ్ ఫైవ్ మినిట్స్ బిహైండ్ ద హవర్ హ్యాండ్ గమనించండి మినిట్ హ్యాండ్ ఈజ్ ఫైవ్ మినిట్స్ బిహైండ్ ద హవర్ హ్యాండ్ ఒక్కసారి ఈ చిన్న పాయింట్ మీకు తెలిస్తే గనక మీకు అర్థమైపోద్ది మినిట్ హ్యాండ్ ఈజ్ ఫైవ్ మినిట్స్ బిహైండ్ ద హవర్ హ్యాండ్ అవునా కాదా ఒక్కసారి మీరు గమనించండి ఒకసారి నీట్గా ఎవరైతే విద్యార్థులు లైవ్లో ఉన్నారో అందరూ కూడా గమనించండి వాళ్ళు చెప్పింది ఏంటి ఏడు మరియు ఎనిమిది గంటల మధ్య నిమిషం ముళ్ళు గంటల ముళ్ళు కంటే ఐదు నిమిషాలు వెనక వెనక ఉండాలి వెనక ఉండాలి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో అవునా కాదా ఇదిగో చూడండి ఇక్కడ మనకి ఏడంటే ఇదేగా ఎనిమిది అంటే ఇదేగా ఇగో ఇది ఇదేమో గంటల ముళ్ళు ఐదు నిమిషాలు వెనక్కి ఐదు నిమిషాలు వెనక్కి అంటే ఇక్కడ అవునా కాదా ఐదు నిమిషాలు వెనక్కి అంటే అది ఇప్పుడు మీరు గమనించండి ఎప్పుడైతే నేను ఐదు నిమిషాలు వెనక్కి అన్నానో ఐదు నిమిషాలు వెనక్కి అన్నానంటే దాని మీనింగ్ ఇది ఏడు అంటే ముప్పై ఐదు నిమిషాలు అవునా కదా మరి అప్పుడు మన ఆన్సర్ ఏమిటంటే ఐదు నిమిషాలు వెనక్కి ఐదు నిమిషాలు వెనక్కి ఐదు నిమిషాలు వెనక్కి అన్న పాయింట్ మీకు తెలిసిందనుకోండి ఐదు నిమిషాలు వెనక్కి అంటే అప్పుడు దానికి మీనింగ్ ఏమిటంటే ముప్పై ఐదు కన్నా వెనక్కి అర్థం ముప్పై ఐదు కన్నా వెనక్కి ఇప్పుడు చూడండి ఇది ఏమిటి నలభై మూడు అంటే నలభై మూడు నిమిషాలు ఇది మరి ప్రశ్నేమో ఏడు కన్నా వెనక్ కొండాలన్నారు అంటే ముప్పై ఐదు నిమిషాల కన్నా వెనక్ కొండాలన్నారు ఇదేమో నలభై మూడు నిమిషాలు అంటే ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది అప్పుడు సింపుల్గా కళ్ళు మూసుకుని ఆన్సర్ చెప్పేస్తారు ప్రశ్న చదివితే ప్రశ్న ఆన్సర్ ఉంది మళ్ళీ కొంతమంది అనుకుంటారు సార్ మరి మీరేం టెక్నిక్ చెప్తున్నారు కదా ఆ టెక్నిక్ ప్రకారం రెండు ఆప్షన్లు వచ్చేస్తే ఏం సార్ అని కొంతమంది విద్యార్థులు చాలా తాపత్రయపడిపోతూ పడిపోతూ చాలా ఏం జరుగుద్దు ఏం జరుగుద్ది ఆలోచిస్తుంటారు కానీ తెలుసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రతి ప్రశ్నలో ప్రశ్నలోనే ఏదో ఒక చిన్న హింటి వాళ్ళు వదిలేస్తారు ప్రశ్నలోనే హింట్ ఉంటుంది ఆ హింట్ ఏంటో నువ్వు పట్టుకోగలగాలి ప్రశ్నలో ఇచ్చిన హింటిని నువ్వు పట్టుకోగలిగితే అప్పుడు నీకు ఆన్సర్ వచ్చుద్ది ఈ ప్రశ్నలో మీకు రెండు జవాబులు పదయ్యాయి కానీ ప్రశ్నలో ఒక ఇంటుంది ఏమని ఏమని అంటే నిమిషం ముళ్ళు గంటల ముళ్ళు కన్నా వెనక్కి ఉండాలి ఐదు నిమిషాలు వెనక్కి ఉండాలి ఐదు నిమిషాలు వెనక్కి ఉండాలి కాబట్టి గంటల ముళ్ళు ఏడు దగ్గర ఏడు దగ్గర అంటే ముప్పై ఐదు నిమిషాలు అంటే నిమిషం ముళ్ళు ముప్పై ఐదు నిమిషాలకి వెనక్కి ఉండాలి మరి ముప్పై ఐదు నిమిషాలకి వెనక్కు ఉండాలి కాబట్టి ఇది నలభై మూడు నిమిషాలు అంటే ముప్పై ఐదు నిమిషాలు దాటేసి వెళ్ళిపోయింది దాటేసి వెళ్ళిపోయింది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ ఇది రైట్ ఆన్సర్ ఒకవేళ మీరు సార్ నేను సాల్వ్ చేయండి అన్న సాల్వ్ చేస్తాను మీరు సాల్వ్ చేయమని నేను సాల్వ్ చేస్తాను ఐదు నిమిషాలు వెనక్కి అన్నారు కాబట్టి ఇది ముప్పై ఐదు ఐదు నిమిషాలు వెనక్కి అంటే ముప్పై అవునా కదా మన టెక్నిక్ ఏంటంటే మినిట్ మినిట్ బై లెవెన్ టెక్నిక్ మినిట్ మినిట్ బి లెవెన్ కాబట్టి ఇది ముప్పై నిమిషాలు కాబట్టి మన టెక్నిక్ ప్రకారం మినిట్ మినిట్ బి లెవెన్ అంటే ముప్పై ముప్పై బై పదకొండు పదకొండు రెండు ఇరవై రెండు ఇంకా ఎనిమిది మిగిలిపోయింది అప్పుడు ఆన్సర్ ఏంటంటే ముప్పై రెండు ఎనిమిది బై పదకొండు అంటే థర్టీ టూ ఎయిట్ బై లెవెన్ మినిట్స్ అర్థం అనమాట ఆన్సర్ థర్టీ టూ ఎయిట్ బై లెవెన్ మినిట్స్ చూడండి థర్టీ టూ ఎయిట్ బై లెవెన్ మినిట్స్ నేను చెప్పిన టెక్నిక్ ని కరెక్ట్గా ఫాలో అయితే ఈజీగా ఆన్సర్లు వస్తాయి ఎగ్జామినేషన్లో అసలు ఎగ్జామ్లో టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేనే లేదు ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సి ఐ నీడ్ సీసాట్ శాట్ కోర్స్ ఆర్ యూ కండక్టింగ్ లైవ్ క్లాసెస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ప్రీవియస్ పేపర్స్ అనిల్ అనిల్ వీ హ్యావ్ సీసాట్ కోర్స్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ ఇంగ్లీష్ మీడియం ఆల్సో ఇన్ అవర్ అప్లికేషన్ బట్ ద క్లాసెస్ ఆర్ ఆల్రెడీ ప్రీ రికార్డెడ్ క్లాసెస్ వీఆర్ నాట్ టేకింగ్ లైవ్ క్లాసెస్ క్లాక్స్ న్యూ వీడియోస్ ఏంటి సార్ బేసిక్స్ ఐ పర్చేస్ గ్రూప్ ఫోర్ క్లోజ్ ఓల్డ్ వర్డ్స్ క్లాస్ లేదు గ్రూప్ ఫోర్ కోర్స్ మీరు పర్చేజ్ చేస్తే కనుక ఆల్రెడీ మీ గ్రూప్ ఫోర్ కోర్స్లో క్లాసెస్ ఆల్రెడీ ఉన్నాయి అందులో కూడా మీకు ఏంటంటే సేమ్ ఎగ్జాక్ట్గా బేసిక్స్ ఏవైతే మనం చెప్తున్నామో ఇప్పుడు సేమ్ షార్ట్ కట్స్ సేమ్ టెక్నిక్స్ అన్నీ ఉన్నాయి మీకు దాంట్లో దాంట్లో ఎలాంటి మార్పులు లేవు బట్ ఆ ప్లేస్లో కూడా మేము కొత్త వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని రోజుల్లో మేము ఒక కంప్లీట్ చేంజ్ తీసుకురాబోతాం అనమాట అది వస్తాయి మీరు డోంట్ వరీ లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా మీకు క్లాస్ నచ్చితే లైక్ చేయాలి మీరేమో క్లాస్ నచ్చితే లైక్ చేయకపోతే ఎలాగొరికి చెప్పండి లైవ్లో ఉన్న వాళ్ళందరూ మీకు ఒకవేళ మనం చెప్పే టెక్నిక్స్ బాగున్నాయి అనుకున్నాను అనుకోండి టెక్నిక్స్ మంచిగా ఉంటే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మంది విద్యార్థులకి వెళ్తాయి ఎక్కువ మంది స్టూడెంట్స్ చూస్తున్నారంటే నేను కూడా రెగ్యులర్గా లైవ్లోకి వచ్చి వీడియోస్ ఉంటాను అని ఇంకోటి మీకు గనక క్లాస్ నచ్చితే మీరు చేయాల్సి ఏమిటంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి రివ్యూ అండి మన యాప్కి ఇదిగోండి మన యాప్ లింక్ ఇక్కడ ఉంది డిస్క్రిప్షన్లో కింద యాప్ లింక్ ఉంది ఇది క్లిక్ చేయండి క్లిక్ చేస్తే యాప్ వచ్చింది యాప్కి ఇక్కడ వెళ్ళి ఇక్కడ యాప్ రివ్యూ అండి మీరు యాప్ రివ్యూ అండి ఎందుకంటే క్లాసెస్ ఎలా ఉంటాయని చెప్పని మీరు జస్ట్ యూట్యూబ్లో చూసేసేసి సార్ క్లాస్ బాగున్నాయి సార్ అని చెప్తున్నారు అలా క్లాస్ బాగున్నాయని మీరు చెప్పి యూట్యూబ్లో కమెంట్ కొట్టడంతో పాటు నేను మిమ్మల్ని కోరుకునేది ఏమిటంటే యాప్కి రివ్యూ కూడా ఎందుకంటే మీరు యాప్కి రివ్యూకి ఇస్తే ఎవరైతే విద్యార్థులు క్లాసెస్ చూడాలి క్లాసెస్ తీసుకోవాలి క్లాసెస్ ఎలా ఉంటాయని తెలుసుకోవాలి అనుకునే వాళ్ళందరూ కూడా ఈ క్లాసెస్ ఎలా ఉంటాయని తెలుసుకుంటారు అన్నమాట అవునా కదా అందుకని ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే లైవ్లో ఉన్నారో అందరూ కూడా వెళ్ళి యాప్కి రివ్యూ అండి రివ్యూ అవ్వడానికి మీరేమీ డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని టైప్ చేయండి లేదా డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఉంది ఆ ల్యాంక్ లింక్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఓపెన్ అవుద్ది యాప్ అప్పుడు మీరు వెళ్ళి రివ్యూ రాయండి మీ క్లాస్ ఎలా ఉన్నాయి ఆ రివ్యూ రాయండి అక్కడ రెండు ఆ రెండు నిమిషాలు సమయం స్పెండ్ చేయండి ఎక్కువే వద్దు జస్ట్ టూ మినిట్స్ టైం స్పెండ్ చేసి రివ్యూ మీ క్లాస్ ఎలా ఉన్నాయి క్లాసెస్ ఎలా చెప్తున్నారు టెక్నిక్స్ ఎలా ఉన్నాయి మీ క్లాస్ ఎంత బాగా అర్థమవుతున్నాయి అని మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలి ఇచ్చూండి ఒకసారి దీనికి ఆన్సర్ ఏమి చెప్పండి బ్లడ్ రిలేషన్స్ చెప్పండి సార్ ఒకటి తర్వాత ఒకటి అన్ని ఒకేసారి కాదు ఒకటి తర్వాత ఒకటి వస్తాయి ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇంగ్లీష్ మోడల్ ప్రవీణ్ కుమార్ ఇంగ్లీష్లో కూడా ఆల్రెడీ మీకు క్లాసెస్ సపరేట్గా ఉంటాయి ఇంగ్లీష్ ఛానల్ సపరేట్గా ఉంటుంది చందన్ లాజిక్స్ ఇంగ్లీష్ ఛానల్ ఉంటుంది అన్నమాట చందన్ లాజిక్స్ ఇంగ్లీష్ ఛానల్ మీరు ఆ ఇంగ్లీష్ ఛానల్కి వెళ్ళండి మీరు కావాలనుకుంటే ఇక్కడ చూడండి మీరు చూస్తే కూడా మీరు చందన్ లాజిక్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇంగ్లీష్ ఛానల్ సపరేట్గా ఉంటుంది ఇవ్వండి ఇక్కడ చందన్ లాజిక్స్ ఛానల్స్లోకి వెళ్ళండి ఛానల్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు చందన్ లాజిక్స్ ఇంగ్లీష్ ఛానల్ చూడండి చందన్ లాజిక్స్ ఇంగ్లీష్ అలా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోయి ఓకేనా ఇంగ్లీష్ వీడియోస్ కావాలనుకుంటే ఇంగ్లీష్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఈ ప్రశ్నకి ఆన్సర్ ఏం చెప్పండి ఈ ప్రశ్నకి మనం చెప్పిన టెక్నిక్ ని ఉపయోగిద్దాం ఉపయోగిస్తే చూడండి త్రీ ప్లస్ నైన్ కలిపితే టెన్ ఆ టెన్ కాదు రాంగ్ ఆన్సర్ టూ ప్లస్ సెవెన్ కలిపితే టెన్ ఆ టెన్ కాదు రాంగ్ ఆన్సర్ టూ ప్లస్ నైన్ కలిపితే టెన్ ఆ టెన్ కాదు రాంగ్ ఆన్సర్ త్రీ ప్లస్ సెవెన్ కలిపితే టెన్ ఆ టెన్ అవుతుంది రైట్ ఆన్సర్ ఇక నేను కళ్ళు మూసుకుని ఆన్సర్ పెట్టేస్తా ఆప్షన్ త్రీ అని ఇంకా మళ్ళీ ఇంకేం చేయాల్సిన అవసరం చూడండి ఆన్సర్ వచ్చేసిన ఆల్రెడీ బాను మీన్ షూట్ ఎక్కడ సార్ అంటున్నారు బాను మంది కంప్లీట్ ఆన్లైన్ క్లాస్ అనమాట మనం అన్నీ కూడా ఆన్లైనే చెప్ చెప్తున్నాము ఆల్రెడీ నేను ఆఫ్లైన్లో లాస్ట్ ఒక ఎయిట్ నైన్ ఇయర్స్ పాటు నేను ఆఫ్లైన్లో చెప్పాను హైదరాబాద్ ఇలా చాలా ప్లేస్లో చెప్పాను అనమాట బట్ ఆ తర్వాత మనం కంప్లీట్ ఆన్లైన్ క్లాస్ చెప్తున్నాము ఎందుకంటే మన దాంట్లో కొన్ని లక్షల మంది విద్యార్థులు ఆన్లైన్ క్లాస్ తీసుకుని మంచి మంచి బ్యాంక్ జాబ్స్లో ఎస్ఎస్సి జాబ్స్లో రైల్వేస్ జాబ్స్లో పోలీస్ కానిస్టేబుల్ ఇలా వేరే వేరే ఇతర ఇతర సెక్టార్స్లో మంచి మంచిగా గవర్నమెంట్ జాబ్స్ కొట్టడం జరిగింది అందుకని ఏంటంటే కంప్లీట్గా ఆన్లైన్లోనే మేము క్లాస్ చెప్తున్నాము మీరు కావాలనుకుంటే మా డెమో వీడియోస్ చూడొచ్చు ఆఫ్లైన్ క్లాసుల కన్నా ఇంకా మంచిగా అద్భుతంగా మీకు అర్థమయ్యే విధంగా ఆన్లైన్ క్లాసులు ఉంటాయి అనమాట మీరు కావాలంటే అవి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చెప్పాలి అందరూ కూడా నెక్స్ట్ ఇగో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఈ క్వశ్చన్ చెప్పాలి అందరూ ఆన్సర్ చెప్పండి ఈ క్వశ్చన్ చెప్పండి ఆన్సర్ ఈ క్వశ్చన్ చెప్పాలి ఆన్సర్ ఎవరైతే లైవ్ లో ఉన్నారో అందరూ కూడా చెప్పాలి సార్ యాప్ లో ఫ్రీ కోర్స్ ఏం లేవా ఫ్రీ కోర్సులు కూడా ఉంటాయి ఫ్రీ కోర్స్ అంటే డెమో క్లాసులు ఉంటాయి ఆ డెమో క్లాసులు కూడా మీకు సుమారుగా యాభై గంటల పైన డెమో క్లాసులు ఉంటాయి ఆ డెమో క్లాసులు ఉచితంగా డబ్బులు ఏమీ కట్టాల్సిన అవసరం లేదు ఉచితంగా డెమో క్లాసులు మీరు వినొచ్చు అందరూ ఫ్యాకల్టీకి సంబంధించి క్లాసులు ఉంటాయి మీకు సుమారుగా అవి యాభై గంటల నుంచి అరవై గంటల పైనే ఉంటాయి అనమాట ఉచితంగా మీరు ఇలాంటి డబ్బులు కట్టుకుండా ఆ క్లాసెస్ మీరు చూడవచ్చు డైలీ లైవ్ క్లాసెస్ పెట్టండి సార్ అరవింద్ అదే చెప్పేది అరవింద్ మీకు డైలీ సిక్స్ పిఎం ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకి ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకల్లా మీరు చందన్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్కి వచ్చేయాలి వచ్చేస్తే మీకు లైవ్ క్లాస్ వస్తూ ఉంటుంది ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకి మళ్ళీ రేపొద్దున లైవ్ క్లాస్ వస్తున్నాం రేపొద్దున కూడా సిక్స్ ఓ క్లాక్ లైవ్ క్లాస్ ఉంటుంది మీరు లైవ్ క్లాస్లోకి రావడమే కాకుండా మీతో పాటు కనీసం ఒక పది మందినైనా లైవ్ క్లాస్లో తీసుకురావాలి మీరు దీనికి ఆన్సర్ చెప్పండి దీనికి ఆన్సర్ వస్తుంది ఈ ప్రశ్న చూడండి ఒకసారి ఈ ప్రశ్న ఈ ప్రశ్న కూడా నిజానికి ఇది కూడా సింపుల్ ప్రశ్నే ఇది కూడా సింపుల్ ప్రశ్న అనమాట మళ్ళీ ప్రశ్న చూసి మీరు ఏమి కష్టమైన ప్రశ్న అనుకోకూడదు గమనించండి ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే ద టైమ్ బిట్వీన్ టూ హవర్స్ అండ్ త్రీ హవర్స్ వెన్ ద మినిట్ హ్యాండ్ అండ్ హవర్ హ్యాండ్ కోయిన్ సైడ్ ఇన్ టూ హవర్స్ ఎక్స్ మినిట్స్ వెన్ ఎక్స్ ఎక్స్ వాల్యూ ఎంత అంటారు వాళ్ళు కోయిన్ సడే సమయం టూ అవర్స్ ఎక్స్ మినిట్స్ అయితే ఆ ఎక్స్ ఏంటి అన్నారు ఇది రెండు వేల ఇరవై మూడులో ఎస్ఐ ఎగ్జామినేషన్లో వచ్చిన ప్రశ్న రెండు వేల ఇరవై మూడుది తెలిలో చూద్దాం చూడండి రెండు మూడు గంటల మధ్య గంటల ముళ్ళు నిమిషం ముళ్ళు కలుసుకునే సమయం రెండు గంటల ఎక్స్ నిమిషాలు అయితే ఎక్స్ వాల్యూ ఎంత అని అంటారు సింపుల్ లాజిక్ ఇరు చూడండి రెండు గంటల నుంచి మూడు గంటల మధ్యలో ఏంటంట వాళ్ళు కోయిన్సైడ్ అవ్వాలి కోయిన్సైడ్ కోయిన్సైడ్ అంటే కలిసి ఉండాలి రెండు గంటల నుంచి మూడు గంటల మధ్యలో కలిసి ఉండాలి అవునా కదా మరి రెండు గంటల నుంచి మూడు గంటల మధ్యలో కలిసి ఉండాలంటే జీరో డిగ్రీ యాంగిల్ అవునా కదా కలిసి ఉండాలి కలిసి ఉండాలంటే జీరో డిగ్రీ యాంగిల్ అనమాట అవునా కదా టైం బిట్వీన్ టూ హవర్స్ అండ్ త్రీ హవర్స్ వెన్ ద మినిట్ హ్యాండ్ హవర్ హ్యాండ్ కోయిన్ సైడ్ కోయిన్ సైడ్ అంటే జీరో డిగ్రీ యాంగిల్ కావాలి మరి జీరో డిగ్రీ యాంగిల్ కావాలి కాబట్టి జీరో డిగ్రీ యాంగిల్ కావాలి కాబట్టి ఎప్పుడు జీరో డిగ్రీ యాంగిల్ అంటే అప్పుడు ఏమవుద్ది వాళ్ళ మధ్యలో ఎప్పుడొస్తుంది జీరో డిగ్రీ యాంగిల్ అంటే టూ అవర్స్ టు త్రీ అవర్స్ మధ్యలో అంటే ఎప్పుడు వచ్చి చెప్పండి ఒకసారి ఇప్పుడు మనకి జీరో డిగ్రీ యాంగిల్ రావాలి కాబట్టి చూడండి జీరో డిగ్రీ యాంగిల్ రావాలి కాబట్టి ఇది ట్వెల్వ్ ఇది వన్ ఇది టూ ఇది త్రీ జీరో డిగ్రీ యాంగిల్ అంటే ఇక్కడ హవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ ఉంటే ఇక్కడే హవర్ హ్యాండ్ కూడా రావాలి అవునా కదా అలా అలా రావాలన్నమాట అంటే ఇది టూ కదా ఇది టూని మినిట్స్లో ఏమని పిలుస్తాం టూని మినిట్స్లో టెన్ మినిట్స్ అని పిలుస్తాం అవునా కదా టూని టెన్ మినిట్స్ అని పిలుస్తాం కాబట్టి అప్పుడు ఆన్సర్ ఏమవుద్ది టెన్ టెన్ బై లెవెన్ అవునా కదా కోయిన్ సైడ్ కోయిన్సైడ్ అన్నారంటే దాని మీనింగ్ జీరో డిగ్రీ ఎప్పుడైతే జీరో డిగ్రీ అంటారో జీరో డిగ్రీ అన్నప్పుడు ఇక్కడ నెంబర్ ఏదైతే ఉందో సేమ్ నెంబర్ తీసేసుకుంటాము రెండు గంటల నుంచి మూడు గంటలు అన్నప్పుడు ఫస్ట్ ఉన్న నెంబర్ రెండు జీరో డిగ్రీ అన్నప్పుడు సేమ్ నెంబర్ ఫస్ట్ ఏ నెంబర్ ఉంటే ఆ నెంబరు రెండు మూడు అన్నప్పుడు రెండు తీసుకోవాలి మూడు నాలుగు అన్నప్పుడు మూడు తీసుకోవాలి ఐదు వారు అన్నప్పుడు ఐదు తీసుకోవాలి రెండు మూడు అన్నప్పుడు కాబట్టి జీరో డిగ్రీ కోయిన్సైడ్ శూన్య కోణం అని చెప్పినప్పుడు రెండు తీసుకోవాలి రెండుని నిమిషాల్లో ఏమని పిలుస్తాము రెండు నిమిషాల్లో నిమిషాలు అని పిలుస్తాము పది నిమిషాలు కాబట్టి మనం చెప్పిన టెక్నిక్ ఏంటి మనం చెప్పిన టెక్నిక్ మినిట్ మినిట్ బై లెవెన్ ఇదే చెప్పిన టెక్నిక్ మినిట్ మినిట్ బై లెవెన్ అని టెక్నిక్ చెప్పాము అందుకనే పది పది బై పదకొండు సింప్లిఫై చేసేంత్లస్ టెన్ అంటే వన్ ట్వంటీ వన్ ట్వంటీ బై లెవెన్ అంటే ఎక్స్ వాల్యూ ఎంత వన్ ట్వంటీ బై లెవెన్ చూడండి ఎంత సింపుల్గా ఆన్సర్ వచ్చిందో వన్ ట్వంటీ బై లెవెన్ ఎస్ మన విద్యార్థులు చాలా మంది ఆన్సర్ చెప్పారు వన్ ట్వంటీ బై లెవెన్ అని చెప్పని మనీ చెప్పారు అలానే శివాజీ చెప్పారు నెక్స్ట్ రాజ్పుత్ చెప్పారు సాయి ప్రకాష్ లహరి మనీ రజనీ రమాకాంత్ ఎస్ చాలామంది విద్యార్థులు ఎవరైతే లైవ్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి ఆన్సర్ చెప్పారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ ఏమిటంటే వన్ ట్వంటీ బై లెవెన్ చాలా సింపుల్ అండి మీరు తెలుసుకోవాలి ఫస్ట్ ఏంటంటే కాన్సెప్ట్ కాన్సెప్ట్ మీకు రావాలి ఎవరైతే విద్యార్థులు ప్రాపర్ కాన్సెప్ట్ ప్రాపర్ కోచింగ్ తీసుకుని బాగా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళని ఎవ్వరు ఆపడం కుదరదు నెక్స్ట్ ఇంకో ప్రశ్న అనమాట ఇది కూడా మీకు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఎగ్జామినేషన్ వచ్చిన ప్రశ్న ఇది కూడా ట్వంటీ ట్వంటీ త్రీ రెండు వేల ఇరవై మూడులో జరిగిన పరీక్షలో వచ్చిన ప్రశ్న అనమాట ఇది కూడా జాగ్రత్తగా ప్రశ్న చూడండి చూసి ఆన్స్ చెప్పాలి లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా క్లాస్ నచ్చే లైక్ చేయండి ఆన్సర్ చెప్పాలి ఆన్సర్ చెప్పండి బిట్వీన్ ఎయిట్ ఓ క్లాక్ అండ్ నైన్ ఓ క్లాక్ వెన్ ద టైమ్స్ అట్ విచ్ మినిట్స్ అండ్ హవర్ హ్యాండ్స్ బి అట్ సెవెంటీ టూ డిగ్రీ విత్ ఈ అదర్ ఆర్ ఎయిట్ హవర్స్ టీ వన్ మినిట్స్ అండ్ ఎయిట్ హి మినిస్ దెన్ టీ వన్ ప్లస్ టీ టూ చూడండి ఈసారి క్వశ్చన్ ఏమిటంటే ఎన్ని డిగ్రీలు అంట ఎని డిగ్రీలు అంటే నిమిషముళ్ళు మరి గంటల ముళ్ళు డెబ్బై రెండు డిగ్రీలు దూరంగా ఉండాలి అంతకు ముందు అడిగిన ప్రశ్న ఏమంటే కలిసి ఉండాలి అన్నారు కలిసి ఉండవంటే సున్నా డిగ్రీలు అంతకుముందు ఇంకో ప్రశ్న ఏమైందంటే వ్యతిరేక దిశలో ఉన్నారు వ్యతిరేక దిశ అంటే నూట ఎనభై డిగ్రీలు అవునా కదా మరి ఈసారి ఏం చేసినట్టు వాళ్ళు ఎలా ఉన్నారంట ఈసారి చెప్పింది వాళ్ళు డెబ్బై రెండు డిగ్రీల దూరంలో ఉండాలి అని చెప్పారు అంతకుముందు మళ్ళీ ఇంకో ప్రశ్న కూడా అడిగారు ఏమని ఐదు నిమిషాలు వెనక్కి ఉండాలి ఐదు నిమిషాలు వెనక్కి ఫైవ్ మినిట్స్ బిహైండ్ ఫైవ్ మినిట్స్ బిహైండ్ అంటే ముప్పై డిగ్రీల దూరంగా అని అర్థము అవునా కాదా ఐదు నిమిషాలు అంటే ముప్పై డిగ్రీలకి సమానము ఈసారి డెబ్బై రెండు డిగ్రీలతో అంటున్నారు డెబ్బై రెండు డిగ్రీలు మీరు నిమిషాల్లో పట్టుకోగలిగితే ఆన్సర్ అయిపోయినట్టే డెబ్బై రెండు డిగ్రీలు నిమిషాల్లో పట్టుకోవాలి నిమిషాల్లో పట్టుకున్నారా ఆన్సర్ వచ్చినట్టే తెలుగులో కూడా క్వశ్చన్ చూద్దాం చూడండి ఎనిమిది గంటలు మరియు తొమ్మిది గంటల మధ్య నిమిషం ముళ్ళు మరియు గంటల ముళ్ళు ఒకే దానితో ఒకటి డెబ్బై రెండు డిగ్రీల కోణము చేసే సమయాలు ఎనిమిది గంటల టీ వన్ నిమిషాలు మరియు ఎనిమిది గంటల టీ టూ నిమిషాలు అప్పుడు టీ వన్ ప్లస్ టీ టూ ఎంత అంటున్నారు సింపుల్ మీరు చేయాల్సిన ఏమిటంటే డెబ్భై రెండు డిగ్రీలు ఏదైతుందో దీని నిమిషాల్లో మార్చండి మనకు తెలిసింది ఏమిటి మనకు తెలిసింది ఏమిటంటే మొత్తం ఇవి అరవై నిమిషాలు అవునా కదా చుట్టూ ఎంత అరవై నిమిషాలు అవునా ఇది మొత్తం కోణం ఎంత మూడు వందల డిగ్రీలు అంటే దాని మూడు వందల అరవై డిగ్రీలు మరి మూడు వందల అరవై డిగ్రీలకి మూడు వందల అరవై డిగ్రీలకి అరవై నిమిషాలు అంటే ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క నిమిషం ఎనిమిది డిగ్రీలతో సమానం ఒక నిమిషము ఆరు డిగ్రీలతో సమానము అవునా కాదా ఒక నిమిషం ఆరు డిగ్రీల సమానం కదా ఎందుకంటే మొత్తం అరవై నిమిషాలు ఈ చుట్టూ తిరిగాము అంటే నిమిషం ముళ్ళు అరవై నిమిషాలు తిరిగిందని అర్థం ఈ చుట్టూ అంటే ఎంత మూడు వందల అరవై డిగ్రీలు మరి మూడు వందల అరవై డిగ్రీలు బై అరవై నిమిషాలు అంటే ఒక నిమిషానికి ఒక నిమిషానికి ఆరు డిగ్రీలు ఒక నిమిషానికి ఆరు డిగ్రీలు కాబట్టి డెబ్బై రెండు డిగ్రీలు అంటే ఎన్ని నిమిషాలు డెబ్బై రెండు బై ఆరు డెబ్బై రెండు బై ఆరు అంటే ఇది పన్నెండు నిమిషాలు అవునా కాదా ఎందుకంటే ఒక నిమిషానికి ఆరు డిగ్రీలు ఒక నిమిషానికి ఆరు డిగ్రీలు కాబట్టి డెబ్బై రెండు డిగ్రీలు అంటే ఎన్ని నిమిషాలు డెబ్బై రెండు బై ఆరు పన్నెండు నిమిషాలు అంటే దాని మీనింగ్ ఏమిటంటే పన్నెండు నిమిషాలు దూరంగా ఉండాలి ఎవరు ఎవరంటే ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో గంటల ముళ్ళు నిమిషం ముళ్ళు పన్నెండు నిమిషాల దూరంలో ఉండాలి మరి గంటల ముళ్ళు ఎనిమిది దగ్గర ఉంది ఎనిమిది నిమిషాల్లో ఏమని పిలుస్తారు ఎనిమిది నిమిషాల్లో ఎనిమిదిని నిమిషాల్లో నలభై నిమిషాలని పిలుస్తాము అవునా కాదా ఎనిమిది నిమిషాలు నలభై నిమిషాలు పిలుస్తాము మరి ప్రశ్న చెప్పిన దాని ప్రకారం ఏంటి ప్రశ్న చెప్పిన దాని ప్రకారం పన్నెండు నిమిషాలు దూరంగా ఉండాలి పన్నెండు నిమిషాలు దూరం అంటే ఒకసారి పన్నెండు నిమిషాల ముందుకి ఇంకొకసారి పన్నెండు నిమిషాలు వెనక్కి ముందుకు కాబట్టి ప్లస్ చేయండి వెనక్కి కాబట్టి మైనస్ చేయండి నలభై నిమిషాలకి పన్నెండు నిమిషాలు ముందుకి అంటే యాభై రెండు నిమిషాలు నలభై నిమిషాలకి పన్నెండు నిమిషాలు వెనక్కి అంటే ఎంత ఇది ఇరవై ఎనిమిది నిమిషాలు అవునా కాదా ఇప్పుడు దీనికి మనం టెక్నిక్ అప్లై చేయాలి టెక్నిక్ ఏంటి మన టెక్నిక్ మినిట్ మినిట్ బయలు ఎవరైనా టెక్నిక్ అప్లై చేయాలి యాభై రెండు నిమిషాలకి టెక్నిక్ అప్లై చేస్తే అప్పుడు ఏమవుద్ది మినిట్ మినిట్ బెయిల్ ఏమైనా అప్లై చేస్తే మినిట్ మినిట్ బైల్ ఏమైనా అప్లై చేస్తే యాభై రెండు యాభై రెండుపై పదకొండు అవునా కాదా అలానే ఇరవై ఎనిమిది నిమిషాలకి టెక్నిక్ అప్లై చేయండి టెక్నిక్ అప్లై చేస్తే ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది బై పదకొండు అవునా కాదా ఇదేమో టీ వన్ ఇదేమో టీ అవునా ఇప్పుడు ప్రశ్న ఏమంది ఈ రెండింటిని యాడ్ చేయమంది అందుకని రెండింటిని యాడ్ చేయండి రెండింటిని యాడ్ చేసామనుకోండి అప్పుడు ఏమవుద్ది యాభై రెండు ప్లస్ ఇరవై ఎనిమిది అంటే ఎంత ఎనభై యాభై రెండు బై పదకొండు ప్లస్ ఇరవై ఎనిమిది బై పదకొండు అంటే ఎంత ఎనభై బై పదకొండు అవునా దీన్ని సింప్లిఫై చేసేయండి దీన్ని సింప్లిఫై చేస్తే ఎనభై ఇంటూ పదకొండు అంటే ఎనిమిది వందల ఎనభై ఎయిట్ ఎయిటీ ప్లస్ ఎయిటీ అంటే నైన్ సిక్స్టీ నైన్ సిక్స్టీ బై లెవెన్ అవునా కాదా ఇలాంటి ఆన్స్ ఎక్కడో చూడండి నైన్ సిక్స్టీ బై లెవెన్ ఎక్కడుంటే అదే మన ఆన్సర్ చాలా సింపుల్ ప్రశ్న ఇదంతా నేను ఎందుకు చూపించానంటే మళ్ళీ ఎవరైతే విద్యార్థులు కొత్తగా ఈ క్లాస్ చూస్తున్నారో వాళ్ళకి క్యాలిక్యులేషన్ అర్థం అవ్వాలనే ఉద్దేశంతో ఇది చూపించాను అవునా కాదా నైన్ సిక్స్టీ బై లెవెన్ సింపుల్ మీకు ఇది రెండు సార్లు వస్తాయి డెబ్బై రెండు డిగ్రీలు అంటే దాని మీనింగ్ పన్నెండు నిమిషాలు డెబ్బై పన్నెండు నిమిషాలు ఎనిమిది అంటే నలభై నిమిషాలు నలభై నిమిషాలకి పన్నెండు నిమిషాలు ముందుకి పన్నెండు నిమిషాలు వెనక్కి పన్నెండు నిమిషాలు వెనక్కి అంటే ఇరవై ఎనిమిది నిమిషాలు పన్నెండు నిమిషాల ముందుకు అంటే యాభై రెండు నిమిషాలు ఇరవై ఎనిమిది నిమిషాలు కాబట్టి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది పదకొండు యాభై రెండు కాబట్టి యాభై రెండు యాభై రెండు పదకొండు సింప్లిఫై చేస్తే ఎంత వస్తుందంటే తొమ్మిది వందల అరవై డివైడ్ బై పదకొండు అంటే ఆన్సర్ ఎంత అంటే నైన్ సిక్స్టీ బై లెవెన్ ఓకేనా ఇది ఎగ్జాక్ట్గా ఎగ్జామినేషన్ అడిగే ప్రశ్న జాగ్రత్తగా మీరు కనుక కాన్సెప్ట్ తెలిసి ఉన్నట్లయితే కనుక బేసిక్ ప్రశ్న కింద లెక్క అనమాట ఇది అసలు కష్టమైన ప్రశ్న కానే కాదు బేసిక్ ప్రశ్న మాటది ఎస్ మన విద్యార్థులు ఆల్రెడీ చాలా మంది ఆప్షన్ టూ అని చెప్తున్నారు ఎస్ ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఎస్ 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 ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ దీంతో మనకి ఈ మోడల్ కంప్లీట్ అయినట్టు ఇప్పుడు మనం నెక్స్ట్ మోడల్కి వెళ్తున్నాం నెక్స్ట్ మోడల్ చూడండి ఇది నెక్స్ట్ మోడల్ ఇక్కడ ఏమిటి అంటే సమయం ఇస్తారు టైం ఇది కూడా ఎగ్జామినేషన్ వచ్చిన ప్రశ్నే సమయం ఇచ్చి కోనము యాంగిల్ ఎంత అని అడుగుతారు కోణము అర్థమైందా సమయం ఇచ్చి కోణము ఎంత అని అడుగుతారు ఇక్కడ మీరు చూడండి టైం ఇచ్చారు యాంగిల్ ఎంత అని అడిగారు సమయం ఇచ్చి కోనము ఎంత అని అడుగుతారు టైం ఇచ్చి యాంగిల్ ఎస్ సార్ కంప్లీట్ కోచింగ్ గ్రూప్ ఫోర్ కోర్స్ ఉందా ఎస్ గ్రూప్ ఫోర్ కి కంప్లీట్ కోచింగ్ మన దగ్గర అవైలబిలిటీలో ఉంది ఆల్రెడీ నేను చెప్పాను కదా మీకు అన్ని కోర్సులు అవైలబిలిటీ ఉన్నాయి ఇక నేను మీకు ఇందా ఆల్రెడీ అన్ని ఆఫర్స్ చెప్పానండి మీకు అన్ని ఆఫర్స్ చెప్పానండి మీకు ఒక్కటి కూడా నేను వదలేదు గ్రూప్ ఫోర్ కంప్లీట్ కోర్సులు చూడండి ఒకసారి ఇది గ్రూప్ ఫోర్ కంప్లీట్ కోర్స్ గ్రూప్ ఫోర్ మీరు పేపర్ వన్ పేపర్ తీసుకోవాలనుకుంటే తొమ్మిది వందల తొమ్మిది వందల రూపాయలు మాత్రమే ఓన్లీ పేపర్ వన్ తీసుకోవాలనుకుంటే కనుక ఆరు వందల తొమ్మిది వందల రూపాయలు మాత్రమే ఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ కంప్లీట్ కోర్స్ తొమ్మిది వందల తొమ్మిది వందల రూపాయలు మాత్రమే వన్ మంత్ అదే ఒకవేళ మీరు మాక్స్ బ్యాక్ తీసుకోవాలనుకుంటే కనుక ఆరు వందల తొమ్మిది వందల రూపాయలు మాత్రమే అదే మీరు కాంబో ప్యాక్ తీసుకోవాలనుకుంటే కంప్లీట్ కాంబో ప్యాక్ కంప్లీట్ కాంబో ప్యాక్ వచ్చారు పన్నెండు వందల తొమ్మిది వందల రూపాయలు మాత్రమే ఇది గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎస్ఐ కానిస్టేబుల్ అన్నిటికి ఉపయోగపడతారన్నమాట అని మీకు ఓన్లీ అర్మమెటిక్ రీజనింగ్ అడ్వాన్స్ మ్యాక్స్ బైల్ నాలుగు వందల తొమ్మిది వందల రూపాయలు మాత్రమే అలానే మీరు చూసుకుంటే కనుక బ్యాంక్ కోచింగ్ తీసుకోవాలనుకుంటే మూడు వేల ఆరు వందల రూపాయలు కాంబో ప్యాక్ బ్యాంక్ ఎస్ఎస్సీ రైల్వే ఇప్పుడు మీరు చూస్తే కనుక బ్యాంకుల్లో ఎస్ఎస్సీలో రైల్వేలో కొన్ని వేల ఉద్యోగాలు ఆల్రెడీ మీకు కల ముందు రాబోతున్నాయి ఇప్పుడు ఆల్రెడీ ఎస్ఎస్సీ ఎంటీఎస్ జాబ్లు నోటిఫికేషన్ పడింది ఎస్ఎస్సి హెచ్ఎల్ ఎగ్జామ్ జరుగుతుంది కొన్ని రోజులు బ్యాంక్ రాబోతున్నాయి ఆ బ్యాంక్ ఎస్ఎస్సీ కాంబో ప్యాక్ అని తీసుకుందాం కనుక అవి కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి అన్ని కూడా మీకు అవైలబిలిటీ ఉన్నాయి మీకు ఏది కావాలంటే తీసుకోవచ్చు మీకు ఏం డౌట్స్ ఉండే కానీ కాల్ చేయండి కాల్ చేసి మాట్లాడితే మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తారు మీకు ఏ కోర్స్ కావాల్సి ఆ కోర్స్ సంబంధించిన డీటెయిల్స్ చెప్తారు చెప్పండి దీనికి ఆన్సర్ చెప్పండి చెప్పాలి లైవ్లో ఉన్నారు చెప్పాలి దీనికి ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి ఒకసారి యాంగిల్ బిట్వీన్ మినిట్ హ్యాండ్ అండ్ హవర్ హ్యాండ్ వెన్ టైమ్ ఈజ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలకి సమయంలో గడియారంలోని గంటల ముళ్ళుకు నిమిష ముళ్ళుకు మధ్య ఎంత ఇప్పుడు చూడండి దీనికి చాలా మంది ఏం చేస్తారండి కోణం కనుక్కోడానికి ఫార్ములా డేటా ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ లెవెన్ బై టూ ఎమ్ మైనస్ థర్టీ హెచ్ అనే ఫార్ములా ఉపయోగిస్తారు ఎమ్ అంటే మినిట్స్ హెచ్ అంటే హవర్స్ సబ్షూట్ చేస్తారు ఇలా సబ్సూట్ చేసి ఎగ్జామినేషన్లో చేస్తే ఈ లోపు ఎగ్జామినేషన్ అయిపోతుంది కానీ అది తెలియని చాలామంది విద్యార్థులు ఏం చేస్తారంటే ఈ ప్రాసెస్ అంతా చేస్తూ ఉంటారు గమనించండి ఇప్పుడు ఒకవేళ మీరు కనుక నా విద్యార్థి అయితే కనుక ఈ ప్రశ్నను చూసిన వెంటనే ఆన్సర్ పెట్టేస్తారు ప్రశ్న చూసిన వెంటనే నా విద్యార్థి అయితే ఈ పాటికి మీరు ప్రశ్న చూసిన వెంటనే ఆన్సర్ పెట్టేసేవాళ్ళు ఎలా పెడతారో ప్రశ్న చూసినవి ఏంటంటే ఇక్కడ మీరు చూడండి ఎప్పుడైతే మినిట్ హ్యాండ్ హవర్ హ్యాండ్ రెండు ఒకే ప్లేస్లో ఉంటాయో గమనించండి ఇది చాలా ఇంపార్టెంట్ నోట్ పాయింట్ ఎప్పుడైతే మినిట్ హ్యాండ్ హవర్ హ్యాండ్ రెండు ఒకే ప్లేస్లో ఉంటాయో మినిట్ హ్యాండ్ హవర్ హ్యాండ్ రెండు ఒకే ప్లేస్లో ఉన్నప్పుడు అప్పుడు మీరు చేయాల్సిన ఏమిటంటే నిమిషాలని మినిట్స్ మినిట్స్ని సగం చేయండి సగం చేస్తే ఆన్సర్ వచ్చేస్తే ఇప్పుడు మీరు చూస్తే ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు అంటే ఇరవై ఐదు నిమిషాలు అంటే నిమిషముళ్ళు ఎక్కడ ఉంది ఇరవై ఐదు నిమిషాలంటే నిమిషముళ్ళు ఐదు దగ్గర ఉంది ఇప్పుడు చూ చూడండి హవర్ హ్యాండ్ ఫైవ్ దగ్గర ఉంది మినిట్ హ్యాండ్ ఫైవ్ దగ్గర ఉంది అంటే మినిట్ హ్యాండ్ ఈక్వల్ టు హవర్ హ్యాండ్ కదా మినిట్ హ్యాండ్ ఈక్వల్ టు హవర్ హ్యాండ్ వస్తే ఏం చేయాలి మినిట్స్ ని హాఫ్ చేయాలి మినిట్స్ ఎన్ని మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ని హాఫ్ చేయండి హాఫ్ చేస్తే ఆన్సర్ ఎంత ఆన్సర్ ఎంత అంటే ట్వెల్వ్ అండ్ హాఫ్ డిగ్రీ అవునా కాదా అది ఆన్సర్ చూడండి ట్వెల్వ్ అండ్ హాఫ్ డిగ్రీ ఎలాంటి ఆలస్యం లేకుండా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే మీరు కనుక విద్యార్థి అయి ఉంటే ఈ పాటికి ఆన్సర్ ని కళ్ళతో చూసి ఈ పాటికి ఆన్సర్ చెప్పేసి వాళ్ళు అసలు పెన్ను పేపర్ అవసరం లేదు చాలా మంది విద్యార్థులు ఏం చేస్తారంటే ఈ ఫార్ములాస్ ఉపయోగించారు టేటా ఈ కోల్డ్ మోడల్స్ ఆఫ్ లెవెన్ బై టూ ఎం థర్టీ అని చెప్పని ఇలా రెండు సెకండ్లో లో అయిపోయేదానికి మీరు రెండు నిమిషాలు తీసుకున్నారంటే ఎంత విలువైన సమయాన్ని మీ ఎగ్జామినేషన్లో మీరు వెయిట్ చేసుకున్నారు అలా విలువైన సమయాన్ని వేస్ట్ చేసుకోకూడదు అస్సలు అస్సలు వేస్ట్ చేసుకోకూడదు ఇప్పుడు సపోజ్ మీకు ప్రశ్న వచ్చింది ఏమని నాలుగు గంటల ఇరవై నిమిషాల ప్రశ్న వచ్చింది నాలుగు గంటల ఇరవై నిమిషాలు కాబట్టి నిమిషముళ్ళు ఎక్కడుంది ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు అంటే నిమిషం ముళ్ళు నాలుగు దగ్గర ఉంది గంటల ముళ్ళు నాలుగు దగ్గర ఉంది నిమిషం ముళ్ళు నాలుగు దగ్గర ఉంది గంటల ముళ్ళు నిమిషముళ్ళు రెండు సమానం అయితే ఏం చేయాలి మినిట్స్ని సగం చేయాలి ఇరవై నిమిషాలను సగం చేయండి ఇరవై నిమిషాలను సగం చేస్తే ఎంత పది డిగ్రీలు అంటే దీనికి ఆన్సర్ ఎంత అంటే పది డిగ్రీలు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ దానికన్నా ఎక్కువ టైం పడదు కూడా సపోజ్ తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలు దీనికి తొమ్మిది గంటల నలభై నిమిషాలకి కోణం కనుక్కొని అంటే నలభై ఐదు నిమిషాలు అంటే నిమిషం తొమ్మిది దగ్గర నిమిషముళ్ళు తొమ్మిది దగ్గర గంటల ముళ్ళు తొమ్మిది దగ్గర రెండు సమానం కాబట్టి ఏం చేయాలి దీన్ని సగం చేయాలి నలభై ఐదుని సగం చేయండి నలభై ఐదుని సగం చేస్తే ఇరవై రెండున్నర అంటే యాంగిల్ ఎంత అంటే యాంగిల్ ట్వంటీ టూ అండ్ అండ్ హాఫ్ డిగ్రీ ఎస్ ఇలాంటివన్నీ కూడా మీ క్లాసులో చెప్పాము ఎవరైతే విద్యార్థులు ఎవరైతే విద్యార్థులు చాలామంది క్లాసులు తెలియక ఎవరైతే విద్యార్థులు అనవసరంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ఎలాంటి విలువైన ట్రిక్స్ మంచి మంచి ట్రిక్స్ తెలియక ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళందరూ కూడా రేపు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో ఎంతో టైం వేస్ట్ అసలు ఎట్టి పచ్చలో గమనించండి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో ప్రతి సెకండ్ కూడా ఇంపార్టెంటే మీరు కావాల్సిన ట్రై చేయండి మనం ఏది టెక్నిక్స్ చెప్పాము ఈ టెక్నిక్ మీరు ట్రై చేయొచ్చు నిమిషముళ్ళు గంటల ముళ్ళు ఒకవేళ రెండు కనుక సమానంగా ఉన్నట్లయితే కనుక అంటే గంటల ముళ్ళు నిమిషముళ్ళు సేమ్ ఉంటే అప్పుడు మీరు సింపుల్గా యాంగిల్ కోణము కనుక్కోవడానికి మీరు చేయాల్సిన ఒకే ఒక్కటి అది ఏమిటంటే ముళ్ళు యొక్క నిమిషాలు తీసుకొని సగం చేయండి ఇక్కడ ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలు అంటే నిమిషముళ్ళు ఐదు దగ్గర ఉంది గంటల ముళ్ళు ఐదు దగ్గర ఉంది రెండు సమానం కాబట్టి నిమిషాన్ని సగం చేయండి ఇరవై ఐదు నిమిషాలు సగం అంటే ఎంత ఇరవై రెండున్నర ఎంత ఈజీగా ఆన్సర్ పెట్టొచ్చు లైవ్ లైవ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా క్లాస్ టెక్నిక్స్ నచ్చితే లైక్ చేయండి లైవ్ చేయండి ఈ వీడియోని మీరు ఎంతమంది షేర్ చేయాలి అంతమంది స్టూడెంట్స్ కి షేర్ చేయండి రేవతి సార్ సూపర్ సార్ మీకు మీ షార్ట్ కట్స్ కి ఎస్ రేవతి థ్యాంక్ యూ ఈ వీడియోస్ ఏంటంటే మీరు ఎక్కువ మంది షేర్ చేయాలి ఇక చూడండి ఒకసారి ఇచ్చోండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు వాళ్ళు అడుగుతున్నారు ద ఆంగిల్ బిట్వీన్ ద టూ హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ వెన్ ద టైమ్ ఈజ్ ఎయిట్ థర్టీ ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి నిమిషం ముళ్ళు మరియు గంటల ముళ్ళు మధ్య కోణము ఎంత అంటున్నారు ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీకి నిమిషం ముళ్ళు మరియు గంటల ముళ్ళు మధ్య కోణము కోణము ఎంత అంటున్నారు సింపుల్ చూడండి ఒకసారి ఇక్కడ మీరు చూస్తే కనుక ఇది థర్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ కాబట్టి దీన్ని దీ థర్టీ మినిట్స్ అంటే మినిట్ హ్యాండ్ ఎక్కడ ఉంది మినిట్ హ్యాండ్ ఆరు దగ్గర ఉంది అవునా కాదా అంటే హవర్ హ్యాండ్ సిక్స్ దగ్గర ఉంది మినిట్ హ్యాండ్ ఏమో సిక్స్ హవర్ హ్యాండ్ ఎయిట్ దగ్గర ఉంది మినిట్ హ్యాండ్ ఏమో సిక్స్ దగ్గర ఉంది అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ మీరు చూడండి హవర్ హ్యాండ్ హవర్ హ్యాండ్ గ్రేటర్ దాన్ మినిట్ హ్యాండ్ ఎప్పుడైతే హవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ కంటే ఎక్కువ ఉంటుందో గమనించండి హవర్ హ్యాండ్ ఎనిమిది దగ్గర ఉంది మినిట్ హ్యాండ్ ఆరు దగ్గర ఉంది అంటే హవర్ హ్యాండ్ గ్రేటర్ దాన్ మినిట్ హ్యాండ్ ఎప్పుడైతే హవర్ హ్యాండ్ గ్రేటర్ దాన్ మినిట్ హ్యాండ్ అప్పుడు మీరు చేయాల్సినలా ఏమిటి అంటే సింపుల్ మీరు చేయాల్సిన సింపుల్గా ఏంటో గమనించండి ఒకసారి ఏం చేయాలని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఎనిమిదికి రెండుకి డిఫరెన్స్ తీసుకోండి ఎనిమిదికి ఎనిమిదికి ఆరుకి డిఫరెన్స్ ఎనిమిదికి ఆరుకి డిఫరెన్స్ ఎంత అంటే రెండు రెండు ఇంటూ మీకు తెలుసు కదా ఏమిటి ప్రతి ఐదు నిమిషాలకి ప్రతి ఐదు నిమిషాలకి థర్టీ డిగ్రీస్ అవునా కాదా ప్రతి ఐదు నిమిషాలు థర్టీ డిగ్రీస్ ఎందుకంటే గమనించండి మన క్లాక్లో ఏమవుద్ది మొత్తం క్లాక్లో వచ్చేసరికి పన్నెండు భాగాలు అవుతాయి అనమాట పన్నెండు భాగాలు అవునా కదా మీరు క్లాక్ తీసుకుంటే ఇలా క్లాక్లో మీరు వేసుకున్నప్పుడు ఏమవుద్ది క్లాక్లో మీకు ట్వెల్వ్ పార్ట్స్ అవుతాయి అంటే టోటల్ త్రీ సిక్స్టీ డిగ్రీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ని అప్పుడు మీరు ట్వెల్వ్ ఈక్వల్ పార్ట్స్ చేస్తే ఒక పాట ఎంత థర్టీ డిగ్రీ అవునా కదా మరొక పార్ట్ థర్టీ డిగ్రీ అన్నప్పుడు ఎప్పుడైతే మీకు హవర్ హ్యాండ్ ఏమో ఎయిట్ దగ్గర మినిట్ హ్యాండ్ ఏమో సిక్స్ దగ్గర ఉందనుకోండి హవర్ హ్యాండ్ ఎయిట్ దగ్గర మినిట్ హ్యాండ్ సిక్స్ అంటే వీళ్ళిద్దరు డిఫరెన్స్ ఎంత ఉండాలి అప్పుడు థర్టీ థర్టీ అంటే సిక్స్టీ ఉండాలి కదా అందుకనే నేను ఏం చేస్తానంటే సింపుల్గా టెక్నిక్ని వీళ్ళిద్దరు మధ్యలో డిఫరెన్స్ తీసుకోండి డిఫరెన్స్ ఎనిమిదికి ఆరుకి డిఫరెన్స్ ఎంత అంటే రెండు మనకు తెలిసింది ఏంటి ఒక్కొక్క ఒక్కొక్క దాని మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉంటుంది థర్టీ డిగ్రీస్ అందుకనే టూ ఇంటూ థర్టీ హవర్ హ్యాండ్ గ్రేటర్ దాన్ మినిట్ హ్యాండ్ కాబట్టి ప్లస్ చేయాలి ప్లస్ ఎప్పుడైతే హవర్ హ్యాండ్ గ్రేటర్ దాన్ మినిట్ హ్యాండో అప్పుడు ప్లస్ చేయాలి ప్లస్ చేసి ఏం చేయాలి ప్లస్ ఈ మినిట్స్ని బై టూ చేయాలి మినిట్స్ని బై టూ మినిట్ ఎంత ఉంది థర్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ని బై టూ చేయండి ఇదే మన ఆన్సర్ చూడండి టూ ఇంటూ థర్టీ అండి సిక్స్టీ ప్లస్ థర్టీ బై టూ థర్టీ బై టూ అంటే ఎంత ఫిఫ్టీన్ సిక్స్టీ ప్లస్ ఫిఫ్టీన్ అంటే ఎంత సెవెంటీ ఫైవ్ అంటే ఈ ప్రశ్నకి ఆన్సర్ ఎంత సెవెంటీ ఫైవ్ డిగ్రీ ఇది మళ్ళీ అనుకుంటారు చాలా మంది కష్టంగా ఉంది అని చెప్పాలి లేనే లేదు అది ఇది కష్టమైంది కానే కాదు జస్ట్ మీకు అర్థమవ్వాలని ఉద్దేశంతో చాలా నీట్గా చూపించడం జరిగింది ఇది కష్టమైంది కానే కాదు చూడండి ఇక్కడ మీరు గమనిస్తే కనుక టెన్ ట్వంటీకి టెన్ ట్వంటీకి యాంగిల్ ఎంత అన్న అనుకోండి ట్వంటీ మినిట్స్ అంటే మినిట్ హ్యాండ్ ఎక్కడ ఉంది ఫోర్ దగ్గర అంటే హవర్ హ్యాండ్ పది మినిట్ హ్యాండ్ ఫోర్ హవర్ హ్యాండ్ గ్రేటర్ దాన్ మినిట్ హ్యాండ్ డిఫరెన్స్ ఎంత డిఫరెన్స్ ఎంత వీళ్ళు మధ్యన సిక్స్ అవునా కాదా సిక్స్ ఇంటూ థర్టీ అంటే ఎంత వన్ ఎయిటీ వన్ ఎయిటీ ప్లస్ ట్వంటీ బై టెన్ అంటే ఎంత సారీ ట్వంటీ బై టూ అంటే ఎంత టెన్ వన్ ప్లస్ అంటే వన్ నైంటీ డిగ్రీ అవునా కాదా అంటే వీళ్ళ మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత వన్ నైంటీ డిగ్రీ కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే ఎప్పుడైతే మినిట్ హ్యాండ్ సారీ ఎప్పుడైతే యాంగిల్ అనేది వన్ ఎయిటీ డిగ్రీస్ ని దాటేసి వెళ్ళిపోద్దు ఎప్పుడైతే వన్ డిగ్రీస్ని దాటేసి వెళ్ళిపోద్దో అప్పుడు ఎండించాలంటే దీన్ని త్రీ సిక్స్టీలోని సప్రాక్ట్ చేసేయాలి త్రీ సిక్స్టీలో సప్రాక్ట్ చేసి అప్పుడు ఆన్సర్ ఎంత చెప్పాలంటే వన్ డిగ్రీస్ అని చెప్పాలి ఇది ఇంపో ఇది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఈ కాన్సెప్ట్ గురించి నేను ఆల్రెడీ క్లాస్లో చెప్పాను ఈ కాన్సెప్ట్ గురించి బట్ ఇప్పుడు నేను అంత డీటెయిల్గా వెళ్ళట్లేదు ఎందుకంటే దీనికి మళ్ళీ చాలా టైం పడుతుంది ఇది వెళ్ళట్లేదు బట్ మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే మీకు హవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ కన్నా ఎక్కువ ఉంటుందో అప్పుడు సింపుల్గా మీరు చేయాల్సి ఏమిటంటే మీరు చేయాల్సింది అక్కడ డిఫరెన్స్ తీసుకోండి డిఫరెన్స్ డిఫరెన్స్ తీసుకుని ఇంటూ థర్టీ చేసి ప్లస్ అక్కడ మినిట్స్ ఏవైతే ఉంటాయో ఆ మినిట్స్ ని బై టూ చేయండి చేస్తే ఆన్సర్ వచ్చేది సింపులే ఇది ఒకటే టెక్నిక్ ఈ టెక్నిక్ ఫాలో అయితే మీకు ఈజీగా ఆన్సర్ వస్తాయి ఈజీగా అంటే ఈజీగా చందన్ లాజిక్స్ ఈజ్ ద బెస్ట్ కోర్స్ ఫర్ అర్ధమెనిక్ రీజనింగ్ అరవింద్ అరవింద్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ మీకు జస్ట్ అర్థమెటిక్ రీజనింగ్ ఒకటే కాకోకుండా అన్నింటిలో ఇంగ్లీష్లో అలానే మీకు జిఎస్కి సంబంధించి హిస్టరీ జోగ్రఫీ పాలిటీ ఎకానమీ అన్నిటిలో కూడా బెస్ట్ డిజిటల్ క్లాసెస్ బెస్ట్ అంటే బెస్ట్ క్లాసెస్ని మీకు కళ ముందు తీసుకోవడం జరుగుతుందన్నమాట సో దీంతో మనకి ఈ ఏవైతే యాంగిల్కి కి సంబంధించి ఉన్నాయో ఆ క్లా ఆ క్వశ్చన్స్ అనేవి ఎగ్జామినేషన్లో ఏవైతే వచ్చాయో అవి కంప్లీట్ అయిపోయాయి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇది నెక్స్ట్ మోడల్ అనమాట నెక్స్ట్ మోడల్ ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి ఇవి ఇది కూడా ఒక ప్యాటర్న్ అనమాట దీనికి కూడా మీరు చెప్పాలి ఆన్సర్ ఏమొస్తుందో ప్రశ్న జాగ్రత్తగా చదవండి జాగ్రత్తగా చదివి ఆన్సర్ చెప్పాలి లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా క్వశ్చన్స్ చదవండి అసలు ఏ క్లాసెస్లో వినలే సార్ సూపర్ అసలు శ్రీ విద్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శ్రీ అది నేను చెప్పేది మనందరం ఏమనుకుంటామంటే మనం కొన్ని క్లాసెస్ చూస్తాం ఆ కొన్ని క్లాసెస్ చూసి ఇవే మంచి మంచి ట్రిక్స్ ఇవే బాగా చెప్పారనుకుంటాం కానీ అసలు కానే కాదు మీరు తెలుసుకోవాల్సి ఏమిటంటే మనం నేర్చుకోవాల్సింది మనం తెలుసుకోవాల్సింది చాలా ఉన్నాయి మనకి మంచి మంచి అద్భుతమైన ట్రిక్స్తో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తక్కువ టైంలో ఆన్సర్లు పెట్టించే విధంగా మంచి మంచి ట్రిక్స్తో మేము మంచి మంచి ఆన్లైన్ క్లాసెస్ని మీకు ఇస్తున్నాము మీరు చేయాల్సిన ఏమిటంటే కావండి మీరు కంపారిజన్ చేసుకోండి ఆ క్లాస్ ఎలా ఉంది ఈ క్లాస్ ఎలా ఉంది వాల్ టెక్నిక్ ఎలా ఉంది వీళ్ళ టెక్నిక్ అలా ఉంది ఎందుకంటే రేపొద్దున మీకు మీరు తెలుసుకోవాల్సి ఏమిటంటే సమయం చాలా విలువైనది మీకు అవకాశం ఒక్కసారి మాత్రం వచ్చుంది ఆ వచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి ఇప్పుడు సపోజ్ ఈ నోటిఫికేషన్స్ మనం మిస్ అయ్యామే అనుకుందాం కానీ మన విద్యార్థులు ఎవడో మిస్ అవ్వకూడదు ఖచ్చితంగా మన విద్యార్థులు ఏదో ఒక జాబ్ కొట్టాలి కానీ ఒకవేళ అన్ఫార్చునేట్గా మనం మిస్ అయ్యామే అనుకుందాం మనం మిస్ అయితే మళ్ళీ నోటిఫికేషన్స్ రావాలి అంటే మళ్ళీ ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు మీకు తెలిసిందే ఎప్పుడైతే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్లో మీరు కొట్టాలి అనుకుంటారు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అనేవి వెంట వెంటనే రావు అది మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు టైం పడితే అదే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనుకోండి మీకు ప్రతిసారి వస్తూ ఉంటాయి అది మీరు ఎస్ఎస్సి నుండి బ్యాంక్ అవన్నీ ఇలాంటివి రెగ్యులర్గా వస్తుంటాయి కాబట్టి అలాంటి వాటిలో మీరు ఖచ్చితంగా జాబ్లు ఈజీగా కొట్టచ్చు కానీ స్టేట్ గవర్నమెంట్ని నమ్ముకున్నప్పుడు మాత్రం మీ ప్రిపరేషన్ అనేది ఎంత సీరియస్గా ఉండాలి ఎంత మంచి కోచింగ్ తీసుకోవాలి ఎవరి దగ్గర కోచింగ్ తీసుకోవాలి ఎలా ప్రాక్టీస్ చేయాలి ఎవరి టెక్నిక్స్ బాగున్నాయి ఎవరివి మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈజీగా ఆన్సర్ పెట్టగలుగుతున్నాం ఎవరి టెక్నిక్స్ అప్లికబుల్ అవుతున్నాయి ఎందుకంటే టెక్నిక్ నేర్చుకోవడం కాదు అక్కడ ఎవరి టెక్నిక్స్ ఎగ్జామినేషన్లో పని చేస్తున్నాయి అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కొంతమంది టెక్నిక్స్ నేర్చుకుంటారు కానీ ఎగ్జామ్లో అవి పని చేయవు కానీ ఎగ్జామినేషన్లో పని చేసే టెక్నిక్స్ మీరు నేర్చుకోవాలి ఎందుకంటే ఎగ్జామినేషన్లో ప్రతి సెకండ్ కూడా ఇంపార్టెంటే నెక్స్ట్ ఈ ప్రశ్నించండి ఒకసారి ద టైమ్ ఏ వాచ్ లూజ్ పర్ డే ఇఫ్ ఇట్స్ టూ హ్యాండ్స్ కోయిన్ సైడ్ సిక్స్టీ ఫోర్ మినిట్స్ ఈజ్ ఒక చేతి గడియారపు రెండు ముళ్ళులు ప్రతి అరవై నాలుగు నిమిషాలకు ఏకిబిస్తే ఆ గడియారం రోజులో కోల్పోయే సమయము ఇక ఇలాంటి ప్రశ్నలు కూడా సింపుల్గా మనం చెప్పిన టెక్నిక్ ద్వారా ఆన్సర్ పెట్టొచ్చు ఎనిమిది ప్లస్ ఐదు కలిపితే పద పది కాదు రాంగ్ ఆన్సర్ రెండు ప్లస్ ఎనిమిది కలిపితే పద పది కాదు రైట్ ఆన్సర్ అంటే ఇంకా క్వశ్చన్ చేయాల్సిన అవసరం డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేటమే కానీ ఈ ప్రశ్నని ఎలా చేరుకొని చెప్తాను ఏం కంగారపడదు ఎలా చేయాలి చెప్తాను ఇలాంటి క్వశ్చన్లు ఏమిటంటే ఎర్రర్ అంటే లూజ్ అయిపోతుంది లేదా గెయిన్ అయిపోతుంది అని చెప్తానమాట ఎర్రర్ అంటే తప్పుగా కోయిన్స్ అవుతాయి అలాంటి ప్రశ్న ఎలా చేయాలి మామూలుగా అయితే కరెక్ట్గా తిరిగే గడియారంలో కరెక్ట్గా తిరిగే క్లాక్లో ముళ్ళు గంటల ముళ్ళు ఎన్నిసార్లు కోయిన్ సెడ్ ఫర్ ఎవ్రీ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ బై లెవెన్ మినిట్స్ ప్రతి అరవై ఐదు ఐదు బై పదకొండు నిమిషాలకి నిమిషం ముళ్ళు మరియు గంటల ముళ్ళు కోయిన్సైడ్ అవుతూ ఉంటాయి ఎవ్రీ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ బై లెవెన్ మినిట్స్ కానీ ఇక్కడ ఏమైందంటే సిక్స్టీ ఫోర్ మినిట్స్కే కోయిన్సైడ్ అయిపోయింది దీనివల్ల మనకి ఎంత లూజ్ అయిపోతున్నామని క్వశ్చన్ ఇలాంటి క్వశ్చన్లు మీరు ఏం చేయాలి అంటే సింపుల్గా డిఫరెన్స్ తీసుకోవాలి డిఫరెన్స్ 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 తీసుకోవాలి డిఫరెన్స్ ఈ రెండు మధ్యలో డిఫరెన్స్ ఎంత సిక్స్టీ ఫోర్కి సిక్స్టీ ఫైవ్ ఫైవ్ బై లెవెన్కి డిఫరెన్స్ ఎంత డిఫరెన్స్ ఎంత అంటే వన్ ఫైవ్ బై లెవెన్ అవునా ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ నార్మల్ ఫ్రాక్షన్లో చేయండి నార్మల్ ఫ్రాక్షన్లో చేస్తే సిక్స్టీన్ బై లెవెన్ అవునా డిఫరెన్స్ తీసుకుని ఇక్కడ ఫార్ములా ఏంటంటే ఫార్ములా డిఫరెన్స్ 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 బై ఎర్రర్ వాల్యూ డిఫరెన్స్ బై ఎర్ర వాల్యూ ఇంటూ టోటల్ టైం డిఫరెన్స్ బై ఎర్ర వాల్యూ ఇంటూ టోటల్ టైం మరి డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే పదహారు బై పదకొండు వచ్చింది డివైడ్ బై ఎర్ర వ్యాల్యూ ఎర్ర వాల్యూ అంటే తప్పుగా చూపించేది కదా తప్పుగా చూపించేది అరవై నాలుగు పదహారు బై అరవై నాలుగు ఇంటూ టోటల్ టైం టోటల్ టైం అంటే మనకి ఎంత ఇరవై నాలుగు గంటలు కానీ ఇవి నిమిషాల్లో ఉన్నాయి కాబట్టి నిమిషాల్లో మార్చండి అందుకనే ఇంటూ సిక్స్టీ దీని ఇప్పుడు మనం సింప్లిఫై చేయండి సింప్లిఫై చేయండి సింప్లిఫై సింప్లిఫై చేస్తే ఏమవుతుంది చూడండి సింప్లిఫై చేస్తే పదహారు బై పదకొండు ఇంటూ ఒకటి బై అరవై నాలుగు ఇంటూ ఇరవై నాలుగు ఇంటూ అరవై అవునా దీన్ని జస్ట్ సింప్లిఫై చేసేయండి సింప్లిఫై చేస్తే ఏమవుద్ది సిక్స్టీ ఫోర్ సిక్స్టీన్లో ఫోర్ టైమ్స్ పోతుంది ట్వంటీ ఫోర్ ఫోర్లో సిక్స్ టైమ్స్ పోతుంది సిక్స్ ఇంటూ సిక్స్ ఇంటూ సిక్స్టీ అంటే సిక్స్ ఇంటూ సిక్స్టీ అంటే త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ బై లెవెన్ మరి త్రీ సిక్స్టీ బై లెవెన్ అంటే ఏమవుద్ది లెవెన్ థర్టీ టైమ్స్ త్రీ థర్టీ ఇంకా థర్టీ మిగిలిపోయింది లెవెన్ టూ టైమ్స్ ట్వంటీ టూ ఇంకా ఎయిట్ మిగిలిపోయింది అప్పుడు ఆన్స్ ఏమవుతుంటే థర్టీ టూ ఎయిట్ బై లెవెన్ అవునా కాదా ఇదే నేను చెప్పాను ఎంత సమయాన్ని కోల్పోతుంది అంటే ముప్పై రెండు ఎనిమిది పదకొండు నిమిషాల సమయం కోల్పోతుంది అవునా కాదా ఓకేనా అలా కరెక్ట్గా కలవాల్సిన సమయము నిమిషం ముళ్ళు మరియు గంటల ముళ్ళు కరెక్ట్గా తిరిగే క్లాక్లో కరెక్ట్గా తిరిగే క్లాక్లో కలవాల్సిన సమయం ఎంత అంటే సిక్స్టీ ఫైవ్ ఫైవ్ లెవెన్ మినిట్స్ ఇది కరెక్ట్గా కలవాల్సిన సమయం కానీ ఇక్కడ ఏమైందంటే క్లాక్ సరిగ్గా పని చేయకపోవడం వల్ల అరవై నాలుగు నిమిషాలకే కలుస్తున్నారు ఇలా కలవడం వల్ల ఏమైందంట ఎంత సమయాన్ని కోల్పోతుంది అని ప్రశ్న అప్పుడు మీరు ఏం చేయాలి మీరు ఉపయోగించాల్సిన ఫార్ములా ఏంటి డిఫరెన్స్ బై ఎర్ర వాల్యూ ఇంటూ టోటల్ టైం డిఫరెన్స్ అన్నప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ తీసుకోవాలి ఇది కరెక్ట్ టైము డిఫరెన్స్ తీసుకుంటే డిఫరెన్స్ ఎంత వచ్చింది పదహారు బై పదకొండు నిమిషాలు పదహారు బై పదకొండు వచ్చింది డిఫరెన్స్ బై ఎర్ర వాల్యూ ఎర్ర వాల్యూ అంటే తప్పుగా ఉన్నది తప్పుగా ఉన్నది ఇదే కదా అందుకని డిఫరెన్స్ బై డిఫరెన్స్ బై చూడండి ఇక్కడ ఇక నీటికి ఇక్కడ డిఫరెన్స్ బై ఎర్ర వాల్యూ డిఫరెన్స్ బై ఎర్ర వాల్యూ ఇంటూ టోటల్ టైం టోటల్ టైం అంటే ఇరవై నాలుగు గంటల్లో నిమిషాల్లో మార్చాలి కాబట్టి ఇంటూ అరవై ఓకేనా నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి సేమ్ అలాంటి క్వశ్చన్ చెప్పండి నెక్స్ట్ చెప్పాలి సార్ నోట్స్ ఎక్కడ బై చేయాలి నోట్స్ మీరు అమెజాన్లో బై చేయొచ్చు అమెజాన్ అమెజాన్ చూడండి ఒకసారి అమెజాన్ లింక్ ఎక్కడ ఉంది చూడండి ఒకసారి అమెజాన్ బుక్ లింక్ కూడా ఎక్కడే ఉంటుంది మీకు అమెజాన్లో మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్ కూడా ఉంది డిస్క్రిప్షన్లో మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్తే ఈ డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్ ఉంటుంది అమెజాన్ లింక్లోకి వెళ్ళి మీరు బై చేయండి ఓకేనా ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి ఈ క్వశ్చన్ ఈ క్వశ్చన్ ఏమంటున్నారు ఈసారి ఏమైందంటే రాంగ్గా కలవడం వల్ల అరవై మూడు నిమిషాలకే కలిసిపోతున్నాయి అంట సేమ్ నాడు క్వశ్చనే కానీ అరవై మూడు నిమిషాలు కలుస్తున్నారు నేను చెప్పింది ఏంటి కరెక్ట్గా కలవాలి అంటే టైం సిక్స్టీ ఫైవ్ ఫైవ్ బై లెవెన్ కరెక్ట్ టైం కానీ వాళ్ళు ఎప్పుడు కలిసిపోతున్నారు అరవై మూడు నిమిషాలు కలిసిపోతున్నారు డిఫరెన్స్ ఎంత డిఫరెన్స్ ఎంత అంటే టూ ఫైవ్ బై లెవెన్ అవునా ఇది మిక్సర్ ఫ్రాక్షన్ నార్మల్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేయండి కన్వర్ట్ చేస్తే ట్వంటీ టూ ప్లస్ ఫైవ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ బై లెవెన్ అవునా కదా అప్పుడు డిఫరెన్స్ ఎంత అంటే ట్వంటీ సెవెన్ బై లెవెన్ అవునా బై ఎర్ర వాల్యూ ఎర్ర వాల్యూ ఎంత అంటే అరవై మూడు అవునా ఇంటూ టోటల్ టైం అంటే ఇరవై నాలుగు గంటలు నిమిషాల్లోకి మారిస్తే ఇంటూ సిక్స్టీ అవునా ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి సింప్లిఫై చేస్తే ఏమొద్ది ట్వంటీ సెవెన్ బై లెవెన్ ఇంటూ వన్ బై సిక్స్టీ త్రీ ఇంటూ ట్వంటీ ఫోర్ ఇంటూ సిక్స్టీ అవునా కాదా ఇప్పుడు మనం దీని సింప్లిఫై చేసాం అనుకోండి అప్పుడు ఏమొద్ది నైన్ త్రీ టైమ్స్ నైన్ సెవెన్ టైమ్స్ ఇంకేమైనా సింప్లిఫై అవుతున్నా సింప్లిఫై అవ్వట్లేదు మరి సింప్లిఫై అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఏముంది కింద డినామినేటర్లో లెవెన్ ఇంటూ సెవెన్ లెవెన్ ఇంటూ సెవెన్ అంటే సెవెంటీ సెవెన్ అంటే డినామినేటర్లో సెవెంటీ సెవెన్ ఉండాలి డినామినేటర్లో సెవెంటీ సెవెన్ ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది ఇక్కడ ఎక్కడ డనామానేటర్లో సెవెంటీ సెవెన్ లేదు అంటే ఇంక ఆప్షన్ కాబట్టి ఇది ఆన్సర్ మీరు కావాల్సి సింప్లిఫై చేయండి సింప్లిఫై చేసిన ఇది ఆన్సర్ వచ్చింది ఇది మొత్తాన్ని మీరు మల్పి అనుకోండి త్రీ ఇంటూ ట్వంటీ ఫోర్ ఇంటూ సిక్స్టీ డివైడ్ బై సెవెన్ ఇంటూ లెవెన్ సెవెంటీ సెవెన్ ఇది సింప్లిఫై చేయండి ఈ సింప్లిఫై చేసిన అనుకోండి మళ్ళీ మీకు ఆన్సర్ వచ్చుంది సింప్లిఫై చేసే టైం ఉంటే సింప్లిఫై చేసుకోండి లేదు అవసరం లేదు అనుకుంటే కనుక సింప్లిఫై చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేస్తారు డైరెక్ట్ కానీ డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేస్తారు ఓకేనా రీజనింగ్ కూడా చెప్పండి సార్ ఎస్ డస్ దిస్ బిలాంగ్ టు పీసీ సిలబస్ కొన్ని కొన్నిసార్లు పీసీలో ఇలాంటివి వస్తాయి కొన్ని కొన్నిసార్లు రావు బట్ ఏవైతే ఫస్ట్లో చెప్పానో ఫస్ట్లో చెప్పినవి కానిస్టేబుల్ వస్తాయి ఇలాంటివి ఏంటంటే అప్పుడప్పుడు ఎస్ఐ ఎగ్జామినేషన్లో వస్తుంటాయి అనమాట ఇది కూడా ఇక్కడ ఇంకో ప్రశ్న ఉంది ఇది కూడా మీకు ఎస్ఐ ఎగ్జామినేషన్ ఇది కూడా మీరు చూస్తే కనుక తెలంగాణ ఎస్ఏ ఇది తెలంగాణ ఎస్ఐ ఎగ్జామినేషన్లో వచ్చిన ప్రశ్న ఇది తెలంగాణ ఎస్ఐ అనమాట తెలంగాణ ఎస్ఏ ఎగ్జామినేషన్లో వచ్చిన ప్రశ్న ఈ ప్రశ్న మీ అందరికీ కూడా హోంవర్క్ అనమాట ఈ ప్రశ్న నేను చేయట్లేదు ఇలాంటి మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు చేసుకోవచ్చు ఈ ప్రశ్న హోంవర్క్ దీనికి ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ ఆప్షన్ అనమాట నైన్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ పిఎం అనమాట ఓకేనా ఇది ఆన్సర్ మీరు ట్రై చేసి మీరు ఆన్సర్ చెప్పండి ఓకేనా ఇది మీకు క్లాక్కి సంబంధించి ఇది అనమాట ఓవర్ వ్యూ క్లాక్కి సంబంధించి ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్స్ వచ్చాయో ఆ ప్రీవియస్ అన్ని క్వశ్చన్స్ కూడా నేను చెప్పాను ఓకేనా సో మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే మళ్ళీ మళ్ళీ రేపొద్దున సాయంత్రం ఆరు గంటలు గుర్తుపెట్టుకోండి మళ్ళీ రేపు సాయంత్రం ఆరు గంటలకల్లా మళ్ళీ రేపు సాయంత్రం ఆరు గంటలకల్లా నెంబర్ పజిల్స్ నెంబర్ పజిల్స్ నెంబర్ పజిల్స్ అనే టాపిక్తో నేను లైవ్లోకి వచ్చేస్తాను ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల లైవ్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు మీరు లైవ్ చూడమే కాకుండా మీ ఫ్రెండ్స్ అలానే మీ బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా మీ లైవ్లో తీసుకురావాలి లైవ్లోకి ఎక్కువ మంది ఇస్తున్న లైవ్లోకి ఎక్కువ మంది లైవ్లో తీసుకొచ్చి ఎక్కువ మందికి వీడియోస్ని షేర్ చేయండి అప్పుడు నేను మళ్ళీ కొత్త కొత్త టెక్నిక్స్తో మీ ఎగ్జామినేషన్స్ ఉపయోగపడే విధంగా రేపు మీతో మంచి మంచి జాబ్లు కొట్టించే విధంగా అలా నేను మంచి మంచి టెక్నిక్స్తో మంచి మంచి క్లాసులతో మీకు కళ్ళ ముందుకు వస్తుంటాను ఇంకా ఏమైనా విద్యార్థులు ఛానల్లో యాప్ డౌన్లోడ్ చేసుకోకుండా ఛానల్లో ఆన్లైన్ కోర్సెస్ తీసుకోకపోతే కనుక మీ చందల్లో స్ప్ డౌన్లో చేసుకోండి అండ్ మరీ ముఖ్యంగా చెప్పడం కొంచెం ఏంటంటే మీకు మన క్లాసెస్ ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి మీరు మన క్లాసెస్ గురించి ఈ రోజు ఇప్పుడు మీరు క్లాస్ విన్నారు కదా ఈ క్లాస్ కి సంబంధించిన రివ్యూ ఈ క్లాస్ కి రివ్యూ రివ్యూ మీరు చేసి అండి అర్థమైందా మన క్లాస్ ఎలా ఉంటుందని చెప్పని అలానే మీరు ఒకవేళ క్లాస్ కొనుక్కోవాలనుకుంటే మీరు గ్రూప్ టూ ప్రిపేర్ అయినా త్రీ ఫోర్ ప్రిపేర్ అయినా ఎస్ఐ కానిస్టబల్స్ అన్ని సంబంధించి జిఎస్ బ్యాచ్ కేవలం నూట తొమ్మిది రూపాయలు మాత్రమే ఏ సింగిల్ సబ్జెక్ట్ సార్ మీరు ఏం తీసుకోవచ్చు అన్నమాట అన్ని మీకు యాప్లో ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ఫస్ట్ మీ డెమోవిడో స్టూడెంట్స్ జాయిన్ అవ్వచ్చు అనే అర్థమెటిక్ రీజనింగ్ అడ్వాన్స్ బ్యాక్స్ ఇంగ్లీష్ వీటిలో ఏ కోర్లు అయినా సరే ఇంగ్లీష్ మీడియం క్లాస్ పెట్టుకుంటాయి క్లాస్ పెట్టుకుంటాయి ఇది కేవలం నాలుగు తొమ్మిది రూపాయలు అవైలబిలిటీ ఉన్నాయి అని మీకు గ్రూప్ ఫోర్ సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి తెలంగాణ కూడా మీకు ఉన్నాయి అన్ని ఎగ్జామ్స్ కాంపిఎస్ కాంబో ప్యాక్ అనమాట కాంబ్యాక్ అవైలబిల్ ఉన్నాయి అలా గ్రూప్ ఫోర్ సంబంధించిన కంప్లీట్ కోర్సెస్ కంప్లీట్ కోర్స్ కేవలం తొమ్మిది వందల తొమ్మిది రూపాయలు మాత్రమే అలానే మీకు మాక్స్ బ్యాచ్ కావాలనుకుంటే ఆరు తొమ్మిది రూపాయలు మాత్రమే అని మీకు ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి కంప్లీట్ కోర్స్ వచ్చి తొమ్మిది వందల తొమ్మిది రూపాయలు మాత్రమే అని మీకు మ్యాక్స్ బ్యాచ్ వచ్చి ఆరు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే అని మీకు కంప్లీట్ కోర్స్ బ్యాంక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ కంప్లీట్ కోర్స్ మూడు వేల ఆరు రూపాయలు ఎస్ఎస్సి కంప్లీట్ కోర్స్ మూడు వేల రూపాయలు రైల్వే కంప్లీట్ కోర్స్ మూడు వేల రూపాయలు బ్యాంక్ ఎస్ఎస్ రైవే కాంపాక్ నాలుగు వేల రూపాయలు అనే ఐసెడ్ కంప్లీట్ కోర్సెస్ వచ్చేసరికి రెండు వేల ఐదు రూపాయలు అనే మీకు గ్రామ సచివాలయం ప్రిపేర్ విద్యార్థులకి కంప్లీట్ కోర్సెస్ వచ్చేసరికి రెండు వేల రూపాయలు ఎస్ఎస్సి ఎంటీఎస్ కోర్స్ ప్రిపేర్ వాళ్ళకి కంప్లీట్ కోర్స్ రెండు వేల రూపాయలు అనే గ్రూప్ టూకి సంబంధించి కంప్లీట్ కోర్స్ రెండు వేల రూపాయలు జీరో టూ హీరో బ్యాచ్ అర్థమెటిక్ రీజనింగ్ అడ్వాన్స్ మ్యాక్స్ అన్ని కాంపిటీవ్ ఎగ్జామేషన్కి ఉపయోగపడంగా నేనే చెప్తాను ఈ క్లాస్లు ప్రిలిమ్ స్పెన్స్ రెండు ఉపయోగపడతాయి ఇది మీకు వన్ మంత్ కోర్స్ ఉంది త్రీ మంత్స్ ఉంది సిక్స్ మంత్స్ ఉంది వన్ ఇయర్ ఉంది ఈ కోర్స్ కూడా మీకు అవైలబిలిటీ ఉన్నాయి అంటే సింగిల్ సబ్జెక్ట్స్ మీరు ఏ కావాలనుకున్న సరే సింగింగల్ సబ్జెక్ట్ కానీ రీజనింగ్ కానీ ఇవన్నీ కూడా మీకు అవైలబిలిటీ ఉన్నాయి అన్నమాట మీరు ఏ కోర్స్ కావాల్సి ఆ కోర్స్కోవచ్చు ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీకు ఏమైనా సందేహాలు ఉన్న సరే కింద స్కూల్ నెంబర్కి కాల్ చేయండి కాల్ చేసి మీ డౌట్స్ అని కూడా మీరు కరెక్ట్ చేసుకోవచ్చు మర్చిపోకోండి మళ్ళీ మనం రేపొద్దున సాయంత్రం ఆరు గంటల లైవ్లో కలుసుకుందాం అంటిల్ దెన్ హ్యాపీ నైస్ డే థ్యాంక్ యూ బై బై గుడ్ నైట్